వార్తలు వినిపించడానికి నేను వచ్చేసాను. ఇవాటి బ్యానర్ ఐటమ్ ఏంటి తెలుసా? మన రోడ్ల దుస్థితి గురించి. హైదరాబాద్ రోడ్లు సత్రోల్ అద్దం లేక చేస్తామన్నారు, ఆగం చేస్తున్నారు. చెత్త చెత్త ఉన్నాయండి రోడ్స్ అయితే మాత్రం. ఏ రోడ్డు చూసినా గుంతలు బొందలే. సో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించిన వార్త చూద్దాం. మా రోడ్లు చూడరు కానీ ఓట్లు కావాలన్నా. సో నిన్న మనం చెప్పుకున్నాం కదా, నో రోడ్ నో ఓట్ అని చెప్పి నిజంగా జనాల్లో చైతన్యాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. సో మొత్తానికి ఒట్టు రోడ్డు వేయిస్తా అని చెప్పి స్వయంగా ఎమ్మెల్యే ఒట్టేస్తున్న ఫోటో కూడా మనం చూడొచ్చు. దాని గురించిన వార్త చూద్దాం. 25 నుంచి నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇవాళ దీనికి సంబంధించి కోర్టులో విచారణ కూడా ఉంది కాబట్టి స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉండాలి అని చెప్పి సీఎం కేసీఆర్ అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. 25 నుంచి నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడానికి. బిర్యానీకి ఎలక్షన్ గిరాకీ. జీహెచ్ఎంసీలో ప్రచారంతో పెరిగిన ఆర్డర్లు. పాపం కరోనా తర్వాత అన్లాక్ చేసినా సరే ఎక్కువ మంది హోటల్స్ కి దానికి వెళ్ళడం చాలా తక్కువ కూడా, వీటన్నిటి వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. బట్ ఇప్పుడు ఎలక్షన్స్ ప్రచారం పుణ్యమా అని చెప్పి బిర్యానీకి మస్తు గిరాకీ పెరిగిందని చెప్పి మనం చూసినాం. దాని గురించిన వార్త. బీజేపీ మేయర్ కావాలనా ఎంఐఎం మేయర్ కావాలనా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారండి. నిన్న కేంద్ర మంత్రి జవడేకర్ వచ్చారు, ఛార్జ్షీట్ రిలీజ్ చేశారు. ప్రగతి నివేదిక అని చెప్పి ఏదైతే ప్రోగ్రెస్ రిపోర్ట్ టీఆర్ఎస్ రిలీజ్ చేసిందో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చెప్పారు ఏం చేయలేదు అనే దానికి సంబంధించి నిన్న బీజేపీ ఛార్జ్షీట్ రిలీజ్ చేసింది. సో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలి, బీజేపీ మేయర్ కావాలన్నా ఎంఐఎం మేయర్ కావాలని చెప్పి కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ జనాలకు చెప్పారు. అండ్ మేము తలుచుకుంటే 2 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తాం అంటున్నారు ఎంఐఎం. మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ నిన్న చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవి. కేటీఆర్ రాజకీయాల్లో నిన్నగాక మొన్న కండు తెరిచిన చిలుక. మాకు గద్దెను ఎక్కించడం తెలుసు, దించడం కూడా తెలుసు. మేము తలుచుకుంటే 2 నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించేస్తామని చెప్పి ఆయన మాట్లాడారు. సో ఇలాంటి వార్తలన్నీ ఉన్నాయి వెలుగు పేపర్ లో. వెలుగు పేపర్ తో నేను వచ్చాను, మీరు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను చూసుకుంటాను. నేను అస్సలు ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసినా మీరు కూడా షేర్ కొట్టండి. మన రోడ్ల అందాన్ని చూద్దాం. మనం బ్యానర్ ఐటమ్ లో చూడొచ్చు, అసలు ఆ ఫోటో చూడొచ్చు. నేను వార్త కూడా చెప్పక్కర్లా. చాదర్ఘాట్ మెయిన్ రోడ్ పరిస్థితి. మరి అద్దాల్లో ఉన్న ఈ రోడ్లు అసలు ఒకసారి రోడ్ ఎక్కితే దూసుకుని వెళ్ళిపోవచ్చు, ఎట్లాంటి అడ్డంకులు లేకుండా అని చెప్పి చాలా మాటలు చెప్పారు కదా. సో అద్దం లెక్క చేస్తామన్నారు, ఆగం చేసినారు అని చెప్పి చూస్తున్నాం. గుంత చూపెడితే 1000 రూపాయలు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి అన్నారు లాస్ట్ టైం. వైట్ ట్యాపింగ్ అని చెప్పి అన్నారు. విశాలమైన రోడ్లు అన్నారు, విశ్వనగరం అని చెప్పి అన్నారు. బట్ గ్రేటర్ హైదరాబాద్ లో ఏ గల్లీలో చూసినా ఏ మెయిన్ రోడ్డు చూసినా గుంతలు బొందలే. వాటి కొంట నిత్యం పొంగిపోర్లే డ్రైనేజ్ నీళ్లే. ఏ రోడ్డు కూడా తడిగా లేకుండా కనిపించదండి మనకి. సో బండి తీసుకుని రోడ్డు ఎక్కితే ఏ టైంకి గమ్యస్థానం చేరతామో తెలియదు. అసలు సేఫ్ గా ఇంటికి తిరిగి వెళ్తే చాలా చాలా గ్రేట్ అని చెప్పుకూడ చెప్పుకోవచ్చు. అట్లాంటి దారుణమైన పరిస్థితి. అధ్వానంగా తయారైన రాష్ట్ర రాజధాని రోడ్ల మీద వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్న పరిస్థితి. రోడ్లు చక్కగా లేక మాటి మాటికి బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. బండ్లే కాదు ఒళ్ళు కూడా ఖరాబ్ అవుతుంది. పదే పదే బాడీ పెయిన్స్ తో నడుం రిలేటెడ్ ఇష్యూస్ తో జనం విపరీతంగా హాస్పిటల్స్ కి వెళ్తున్న పరిస్థితి. చిన్న చినుకు పడ్డా గంటల తర్వాత ట్రాఫిక్ జామ్. ఇదైతే కామన్ మన విశ్వనగరంలో. గ్రేటర్ లో రోడ్ల అభివృద్ధికి 1800 కోట్లు ఖర్చు చేశామని చెప్పి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. బట్ జనం మాత్రం ఎన్నికల ప్రచారానికి వచ్చే లీడర్స్ ని రోడ్ల మీదే నిలబెట్టి ఆ రోడ్ల గురించే మొత్తం నిలదీస్తున్న పరిస్థితి. అద్దాలు లాంటి రోడ్లు ఏడున్నాయని లంగర్ హౌస్ కి చెందిన జనా సుధాకర్ క్వశ్చన్ చేస్తున్నారండి. సీఎం కేసీఆర్ 5 ఏళ్ల క్రిందట వట్టి మాటలు చెప్పిండు, అద్దాలు లాంటి రోడ్లు వేయిస్తామన్నాడు, నూనె పోసి ఎత్తుకోవచ్చు అన్నాడు. ఇప్పుడు అలాంటి రోడ్డు ఒక్కటైనా ఉన్నదా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ప్రజలు గుంతల రోడ్లతో ప్రతి రోజు కూడా నరకం అనుభవిస్తున్నారని చెప్పి లంగర్ హౌస్ వాసి జన్నా సుధాకర్ అంటున్న పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు అన్ని కూడా గుంతలమయమైపోయింది. 4 రోజుల క్రిందట భారీ వర్షాలకి మరింత దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అడుగు అడుగున్నర లోతైన గుంతలు బొందలు ఏర్పడ్డాయి. రిపేర్ల పేరిట ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెప్తున్నది. బట్ ఏంటంటే ఒక గుంత పడిన తర్వాత దాన్ని పూర్తి చేసేస్తారు తాత్కాలికంగా. ఆ తర్వాత మళ్ళీ 1 వారం 10 రోజులకి మళ్ళీ అది గుంతలు తేలుతున్న పరిస్థితి. సో సిటీలో 9013 కిలోమీటర్ల పొడవైన రోడ్స్ ఉంటే అందులో 2486 కిలోమీటర్ల బీటీ రోడ్స్, 6167 మేర సీసీ రోడ్స్ ఉన్నాయి. ఏటా కూడా వీటి మెయింటెనెన్స్ కోసం 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు బల్దియా చెప్తోంది. కానీ ఆ పనులేమి అంత ఇంట్రెస్ట్ తో అంత క్వాలిటీతో చేస్తున్న ఉదంతాలు అయితే మనకి అనిపించట్లేదు. నిజంగా క్వాలిటీ మీద శ్రద్ధ పెడితే 10-15 రోజులకి ఎందుకు మళ్ళీ ఖరాబ్ అయితాయండి. సో మెయిన్ రోడ్స్ పై 3069 గుంతలు గుర్తించింది జీహెచ్ఎంసీ. ఇది ఎవరో ప్రతిపక్షాలు చెప్తున్న మాట కాదు, స్వయంగా జీహెచ్ఎంసీ గుర్తించింది. 6 ఏళ్లుగా గ్రేటర్ లో ఏ రోడ్డు చూసినా సరే గుంతలతోనే కనిపిస్తున్నాయి. అద్దాలు లాంటి రోడ్స్ అని చెప్పి అన్నారే, కనీసం మాట వరుసకైనా కూడా కనిపించిన పరిస్థితి. రిపేర్లు చేయడం, మళ్ళీ ఏదో పైప్ లైన్ పని ఉందని చెప్పి పక్కనే తవ్వేస్తారు. పోనీ అది పూర్తి చేయరా అంటే తర్వాత మళ్ళీ ఏదో టెలిఫోన్ వాళ్ళు తవ్వారని చెప్పి వాళ్ళు తవ్వేస్తారు. ఇట్లా ఏ శాఖకి మధ్య ఏ 2 శాఖలకి మధ్య కోఆర్డినేషన్ లేక చాలా ఇబ్బందులు జనాలు అయితే పడుతున్న సిచ్యుయేషన్. సో ఇదే తంతు నడుస్తుందని చెప్పి చూస్తున్నాం. దాని గురించి మనం లోకల్ పేజీలో విస్తారంగా చూద్దాం. రోడ్ల గురించే, అసలు హైదరాబాద్ లో మెయిన్ రోడ్ల పరిస్థితి ఒకటైతే గల్లీ రోడ్ల గురించి అయితే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే మెయిన్ రోడ్స్ ఇట్లున్నాయంటే గల్లీ రోడ్లు ఎంత అధ్వానంగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు.
సో గల్లీలో రోడ్లన్నీ మట్టి కొట్టుకుపోయి కంకర తేలిపోయి ఉన్నాయి. నెల కింద కురిసిన వర్షాల వల్ల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా తయారైంది. కొన్ని ఏరియాల్లో నిత్యం రోడ్లపై డ్రైనేజ్లు పొంగుతూనే ఉన్నాయి. అడిక్మెట్, రామ్నగర్, సికింద్రాబాద్, నేరడ్మెట్, ఉప్పల్, కార్వాన్, తొలిచౌకి, షేక్పేట, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లో గల్లీ రోడ్లలో డ్రైనేజ్లు నిత్యం కూడా పొంగి ప్రవహిస్తూనే ఉంటాయి. పెద్ద లీడర్ల పర్యటన ఉన్నప్పుడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదో ఆదరాబాదరాగా రోడ్లు రిపేర్ చేస్తున్నారు తప్ప మామూలు టైంలో కనీసం మా వైపు కన్నెత్తి కూడా ఎవరు చూడరని చెప్పి జనాలు అంటున్నారు. వరదలు వచ్చి రోడ్లు కొట్టుకుపోయి నెల అవుతున్న ఇంతవరకు కూడా రోడ్ల రిపేర్లు చేయలేదు అని చెప్పి వరద ప్రభావిత ప్రాంతాల జనాలు అంటున్న పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. యాప్రాలో రోడ్డు కోసం స్థానికులు నిలదీస్తే నా సొంత నిధులతో అయినా సరే రోడ్లు వేయిస్తా, ఇప్పుడు కోడ్ అమల్లో ఉందని కాబట్టి ఏం చేయలేను, ఎలక్షన్స్ తర్వాత నా డబ్బులతో అయినా సరే వేయిస్తానని చెప్పి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నెత్తి మీద చేపెట్టి మరి ఒట్టేస్తున్న ఫోటో మనం చూస్తున్నాం. గతంలో ఇలాంటి ఓట్లు చాలా వేశారు, మొండి చేయి చూపించారని చెప్పి జనం ఆగ్రహం వ్యక్తం చేస్తే లెటర్ హెడ్ పై ఎమ్మెల్యే రాసిచ్చారు. సో దానికి సంబంధించిన వార్త, దాని గురించి కూడా లోకల్ పేజీలో చూద్దాం. బీజేపీ మేయర్ కావాలన్నా, ఎంఐఎం మేయర్ కావాలన్నా, సో టీఆర్ఎస్ ఫెయిలియర్స్ పై చార్జ్ షీట్ విడుదల చేశారు నిన్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్. మనం ఫోటోలో చూడొచ్చు, పార్టీ కీలక లీడర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. సో గ్రేటర్ హైదరాబాద్ కి బీజేపీ మేయర్ కావాలన్నా లేకపోతే ఎంఐఎం మేయర్ కావాలా తేల్చుకోవాలి. టీఆర్ఎస్ కి ఓట్లు వేస్తే ఖచ్చితంగా మజ్లిస్ పార్టీకి వేసినట్లే. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 6 ఏళ్ల పాలన మనం చూసాం, కేర్ ఆఫ్ అవినీతిగా మారింది. సో హైదరాబాద్ ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తానని చెప్పి కేసీఆర్ అన్నారు. వరదల సిటీగా మార్చిండు అని చెప్పి ప్రకాష్ జవడేకర్ అన్నారు. గ్రేటర్ మేయర్ సీటు ఖచ్చితంగా బీజేపీదే, దుబ్బాక రిజల్ట్ ఇక్కడ కూడా రిపీట్ కాబోతోంది అని చెప్పి ఆయన మాట్లాడారు. నిన్న జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ ఎంఐఎం సర్కార్ ఫెయిలియర్స్ కు సంబంధించిన చార్జ్ షీట్ ఆయన రిలీజ్ చేస్తూ మాట్లాడండి. ఈ చార్జ్ షీట్ ని పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రూపొందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ అరవింద్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు డికే అరుణ, మాజీ ఎమ్మెల్యే చింతల్ రామచంద్రారెడ్డి, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిర శ్రీరామ్తో కలిసి జవడేకర్ ఈ చార్జ్ షీట్ ను రిలీజ్ చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఓవైసీ కుటుంబ పార్టీల నుంచి హైదరాబాద్ ని కాపాడుకోవాలి అని చెప్పి ఆయన ప్రజలకి సందర్భంగా పిలుపునిచ్చారు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ నియోజకవర్గాలకు మధ్యలో ఉన్న దుబ్బాకలోనే గెలిచాము, ఖచ్చితంగా ఆ రిజల్టే జిహెచ్ఎంసీలో కూడా రిపీట్ అవుతుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. దాని గురించి కూడా లోకల్ పేజీలో చూద్దాం. అండ్ అదే పేజ్ లో మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు మనం చూస్తున్నామండి. మజ్లిస్ పార్టీ తలుచుకుంటే 2 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేయగలదు అని చెప్పి ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్లు రాజకీయం మా ఇంటి గుమాస్తాతో సమానం అని చెప్పి కూడా అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారో మనం నెక్స్ట్ పేజ్ లో చూద్దాం. సో వచ్చేద్దాం, సెకండ్ పేజ్ కి వచ్చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. సో ముంతాజ్ అహ్మద్ ఖాన్ అన్న వ్యాఖ్యలు కంటిన్యూషన్ చూద్దాం మనం సెకండ్ పేజ్ లో. మంత్రి కేటీఆర్, నిన్నగాక మొన్న రాజకీయాల్లో కండ్లు తెరిచిన చిలుక, అలాంటి వాళ్ళు మాకేం పెద్ద లెక్క కాదు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా నిన్న చార్మినార్ లో ఆయన ప్రచారం చేశారు. మజ్లిస్ ఎంతో మందిని చూసింది, మాకు సీట్లో కూర్చోబెట్టడం తెలుసు, సీట్ల నుంచి తీసేయడం దించడం కూడా తెలుసు, మాకు ఇదేం కొత్త కాదు, ఈ రోజు తలుచుకుంటే 2 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ బీజేపీ మేయర్ కావాలన్నా, ఎంఐఎం మేయర్ కావాలన్నా, సో నిన్న చార్జ్ షీట్ రిలీజ్ చేశారు ప్రకాష్ జవడేకర్. దానికి సంబంధించిన కంటిన్యూస్ వార్త చూద్దాం. హైదరాబాద్ ను డల్లాస్ చేస్తామని చెప్పి కేటీఆర్ అన్నారు, దాన్ని వరదల నగరంగా మార్చారు. 6 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలించింది ఇప్పటిదాకా, 60 అంశాల్లో పూర్తి ఫెయిలియర్ అయితే కనిపిస్తోందని చెప్పి కూడా అన్నారు. చార్జ్ షీట్ లో మెయిన్ ఇష్యూస్ మనం చూద్దామండి. హైదరాబాద్ డెవలప్మెంట్ కి ఖర్చు చేశామని చెప్పి 67 వేల కోట్లు ఖర్చు చేశామని పదే పదే చెప్తున్నారు కదా, లెక్కపత్రం ఉందా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. 100 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామన్నారు, ఓన్లీ 1100 గృహప్రవేశాలు చేశారు ఏంటని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. డల్లాస్, ఇస్తాంబుల్ ఇట్లనే నీళ్లలో మునుగుతాయా అని చెప్పి అడుగుతున్నారు. కేటీఆర్, 100 గప్పాల ప్లాన్ ఏమైంది అని చెప్పి కూడా అంటున్నారు. లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గెలవగానే 100 డేస్ ప్లాన్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు, అది ఏమైందని చెప్పి అడుగుతున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అందాలేవి, అక్కడ సైకిల్స్ తొక్కచ్చు లేకపోతే చక్కగా జాగింగ్ చేయొచ్చు, ఇట్లా రకరకాల మాటలు చెప్పారు మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించి, ఏమైంది అదని క్వశ్చన్ చేస్తున్నారు. 2016 ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలు యాదలేవా అని చెప్పి అడుగుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఇంటింటికి 10,000 ఇస్తామని చెప్పన్నారు, అవి ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో చెప్పాలంటున్నారు. ఆస్తి పన్ను రిబేట్ కూడా మరో డ్రామా అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఎలక్షన్స్ ముందు హడావిడిగా తీసుకొచ్చారు అని చెప్పి, రోడ్లు అంటే ఉత్త రిబ్బన్ కటింగ్ లేనా, తర్వాత వాటి మెయింటెనెన్స్ కానీ వాటి గురించి ఏం శ్రద్ధ పట్టదా అని చెప్పి అడుగుతున్నారు. హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్ళు ఏవి, హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్ళలో మారుస్తాం, అందరు తాగచ్చు అని చెప్పి అన్నారు, ఏవి కొబ్బరి నీళ్ళు అని అడుగుతున్నారు. మెట్రో రైల్ ఓల్డ్ సిటీ వరకు ఎందుకు పోలేదు, దీని వెనుక ఎవరి హస్తం ఉందని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ టవర్స్ అన్నారు, ఏవి ఐకానిక్ టవర్స్ అన్నారు, ఏవి అని క్వశ్చన్ చేస్తున్నారు. విశ్వనగరం అంటే విధ్వంసమేనా అంటున్నారు. విజన్ లేని రిజర్వాయర్లు, కనెక్షన్ లేని నల్లాలు, ఉద్యోగాల టాస్క్ ఉత్తదేనా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్నారు, ఏదది జిహెచ్ఎంసీ పైన అప్పులు తెచ్చుడేనా, జిహెచ్ఎంసీకి బడ్జెట్ నుంచి డబ్బులు ఇవ్వలేదేమని చెప్పి చార్జ్ షీట్లు అడుగుతున్నారు. సిటీలో మోడల్ మార్కెట్లు కనిపించడం లేదు,
అవును, చెత్త డంపింగ్ ఎక్కడా అని అడుగుతున్నారండి. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఎందుకు ఆగింది అంటున్నారు. జాడలేని భారీ ఆడిటోరియం, ట్రాక్ కోసం వెతుకుతున్న సైకిళ్లు, ఏదో మధ్యతరగతి శాపం ఎల్ఆర్ఎస్. కరోనాపై సర్కార్ చేతులెత్తేసింది. సింగిల్ ఫ్యామిలీ కోసమేనా తెలంగాణ? సిటీకి నాలుగు వైపులా పెద్ద ఆసుపత్రులు అన్నారు ఏవి. రాష్ట్రంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది. సర్కార్ తీరు పైన పటారం లోన లోటారం. పాత బస్తీ భాగ్యనగరంలో కావాలా, భాగ్యనగరం పాత బస్తీలో కావాలా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ, ఇవి మెయిన్ ఇష్యూస్, వీటితో పాటు ఇంకో 30 అంశాలని కూడా చార్జ్షీట్ లో పొందుపరిచారు. సో తెలంగాణని కేసీఆర్ కుటుంబం టోటల్ గా దోచుకుంటోంది. ఆ కుటుంబ పెత్తన నాపాలంటే గ్రేటర్ లో బీజేపీని గెలిపించాలి అని చెప్పి ప్రకాష్ జవడేకర్ పిలుపునిచ్చారు. చివరికి వరద బాధితులకు ఇస్తున్న సాయంలో కూడా అవినీతి పాల్పడ్డారంటే ఇంకా దాన్ని ఏమనుకోవాలి అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, లక్ష ఉద్యోగాలు, ఎన్నో హామీలు చెప్పారు, అరచేతులు స్వర్గం చూపించారు, ఏమయ్యాయి అవన్నీ అని చెప్పి కూడా అడిగారు. ప్రధాన మంత్రి పిఎం ఆవాస్ యోజన స్కీమ్ లో 2.5 లక్షల ఇళ్లు నిర్మించాం దేశవ్యాప్తంగా, కేసీఆర్ కనీసం 200 ఇళ్లు కూడా కట్టలేకపోయినరు అని చెప్పి కూడా అన్నారు. హుస్సేన్ సాగర్ లో ఉన్న కొబ్బరి నీళ్లను కేసీఆర్ తాగుతున్నారా అని చెప్పి కూడా ఆయన ఎగతాళిగా క్వశ్చన్ చేశారు. కరోనా టైంలో ప్రజల్ని గాలికి వదిలేసి కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. టీఆర్ఎస్ సర్కార్ ఆరోగ్యశ్రీలో కరోనా ట్రీట్మెంట్ చేర్చలేదు. కనీసం ఆయుష్మాన్ భారత్ లో భాగంగా పేదలకి ఉచిత ట్రీట్మెంట్ అందించే పథకంలో కనీసం జాయిన్ కూడా కాలేదు తెలంగాణ. దీనివల్ల ఎంతో మంది పేదలు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి జేబులు గుల్ల చేసుకున్న పరిస్థితులు మనం కరోనా టైంలో చూసామని చెప్పి కూడా ప్రకాష్ జవడేకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర ఎంతో కీలకం. సుష్మా స్వరాజ్ చిన్నమ్మగా తెలంగాణ ఏర్పాటుకు ఎంతో సహకరించారని చెప్పి కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి అంటున్నారు బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్. ఆయన ఎలక్షన్స్ కి ముందే దీన్ని ప్రతిపాదించారు కదా, ఏమైంది ఆ ఫ్రంట్ అని చెప్పి కూడా జవడేకర్ క్వశ్చన్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అహ్మదాబాద్ వారిలో అమాయకులు కాదు అని చెప్పి మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై జవడేకర్ రెస్పాండ్ అయ్యారండి. అహ్మదాబాద్ 15 ఏళ్ల క్రిందట ఎంతో డెవలప్ అయింది, అప్పటి నుంచి కూడా అక్కడ ఎలాంటి గొడవలు లేవని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు. అండ్ సమస్యలపై లక్షల ఫోన్లు వచ్చాయని చెప్పి బీజేపీ కోర్ కమిటీ నేత ఈ ఛార్జ్షీట్ రూపొందించిన వివేక్ వెంకటస్వామి అన్నారు. 6 ఏళ్లలో కేసీఆర్ కేటీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదని చెప్పి ఆయన మాట్లాడుతూ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి అందరం కలిసి పోరాడాము, బట్ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా దోచుకోవడం పైన దృష్టి పెట్టింది. కేసీఆర్ కేటీఆర్లు ఎన్నో హామీలు ఇచ్చారు, ఇంకా ఇస్తూనే ఉన్నారు, కానీ వేటిని కూడా నెరవేర్చలేదని చెప్పి ఆయన మాట్లాడారు. సో మేనిఫెస్టో, పార్టీ మేనిఫెస్టో చైర్మన్ గా ఉన్న తనకు టీఆర్ఎస్ సర్కార్ పాలనపై ఛార్జ్షీట్ రెడీ చేయాలని చెప్పి స్టేట్ చీఫ్ బండి సంజయ్ సూచించారని చెప్పి కూడా అన్నారు. సో గ్రేటర్ హైదరాబాద్ ప్రజల సమస్యలు తెలుసుకుందామని చెప్పి ఒక యాప్, కాల్ సెంటర్ ప్రారంభించాం. లక్షలాది మంది ఫోన్లు చేసి తమ సమస్యలు ఏకరువు పెడుతుంటే ఇంత పెద్ద సంఖ్యలో కంప్లైంట్స్ రావడం మీద మాకే ఆశ్చర్యం వేసిందని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. సో అలా ప్రజలు చెప్పిన సమస్యల్ని, సర్కార్ ఫెయిలియర్స్ ని కలిపి ఛార్జ్షీట్ రూపొందించాం. ప్రధానంగా 60 సమస్యలు ఉన్నాయి, వాటిలో మెయిన్ 10 ఉన్నాయి. ఇంకా చాలా, అంటే సీఎం కేసీఆర్ కి చాలా పనులు ఉంటాయి, బిజీగా ఉంటారని చెప్పి ఇటీవలే కేటీఆర్ అన్నారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడం కంటే కూడా బిజీ పని ఏముంటుంది ఒక లీడర్ కి అని చెప్పి కూడా వివేక్ వెంకటస్వామి క్వశ్చన్ చేశారు. సో బీజేపీ మేయర్ కావాలన్నా, ఎంఐఎం మేయర్ కావాలన్నా ప్రజలు తేల్చుకోవాలి అని చెప్పి కూడా నాయకులు అన్నారు. ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్ ఓడాలి అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారండి. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. భాగ్యలక్ష్మి దేవాలయం ఏమైనా పాకిస్తాన్ లో ఉందా? భాగ్యలక్ష్మి టెంపుల్ కి పోతే దాన్ని కూడా మత కోణంలో ఎందుకు చూస్తున్నారు? అది ఉన్నది మన దగ్గర కదా, ఆ పేరు మీద, భాగ్యలక్ష్మి ఆలయం పేరు మీదే కదా మనకి భాగ్యనగరం అని పేరు వచ్చింది అని చెప్పి కూడా ఆయన అన్నారు. ఏదో ఆ దేవాలయానికి పోతే ఇండియా పాకిస్తాన్ గొడవ అవుతుంది అని చెప్పి కేటీఆర్ అనడం ఏంటి? అదేమైనా పాకిస్తాన్ లో ఉందా? ఇవన్నీ మేము మాట్లాడితే అగో రెచ్చగొడుతున్నారు, మత రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మమ్మల్ని అంటారు అని చెప్పి కూడా బీజేపీ స్టేట్ చీఫ్ మాట్లాడారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ ఒక వర్గానికి కొమ్ము కాస్తోంది, వాళ్ళ ఓట్లతో గెలవాలని చెప్పి ప్లాన్ చేస్తోంది అని చెప్పి కూడా అన్నారు. మేమైతే బీజేపీ అయితే ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్ ఓడిపోవాలి, బీజేపీ రావాలి అని చెప్పి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఒక ఛాన్స్ ఇవ్వాలి బీజేపీకి, మార్పు అంటే ఏంటో మేము చేసి చూపిస్తామని చెప్పి కూడా ఆయన అన్నారు. హరిత ప్లాజాలో నిన్న భారతీయ ఏకతా సంఘటన రాష్ట్ర కమిటీ సమావేశంలో బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి సంజయ్ పార్టిసిపేట్ చేశారు. సో టీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ భయం పట్టుకుంది, దుబాకలో రిజల్ట్ తో వాళ్ళకి మైండ్ బ్లాక్ అయింది. అప్పుడు దుబాక్ ఎన్నికల్లో ఒక టీవీ లోగోతో తప్పుడు ప్రచారం చేశారు, అయినా గెలవలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ V6 లోగో పెట్టి కావాలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఫేక్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన విమర్శించారు. గ్రేటర్ బీజేపీదే, అందుకే సాయశక్తిలో కృషి చేస్తున్నాం, తెలంగాణ అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యం అని చెప్పి కూడా సంజయ్ అన్నారు. కేంద్రంలో ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టాం, Article 370 ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం, ఇవన్నీ కూడా మేము ఇచ్చిన హామీలే, వాటన్నింటినీ కూడా నెరవేర్చాం. అండ్ వరదలు వస్తే సీఎం ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు, 10,000 ఇస్తున్నామని చెప్పారు, అవి ఎవరికి వెళ్తున్నాయి? మేము వస్తే ఖచ్చితంగా 25,000 రూపాయలు సాయం చేస్తామని చెప్పి కూడా అన్నారు. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. మూసీలో కొబ్బరి నీళ్లు పారుతాయని చెప్పి అన్నారు కదా, ఓటేసే ముందు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్లి మూసీ దుస్థితిని చూసి అప్పుడు ఓటేయాలి అని చెప్పి కూడా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని పదవులు కూడా కేసీఆర్ ఫ్యామిలీకి అని చెప్పి లక్ష్మణ్ విమర్శించారండి.
ప్రజలకు సీఎం కేసీఆర్ చేసింది ఏం లేదు. ప్రధాని మోడీ దేశాన్ని తన కుటుంబం అనుకుంటున్నారు, బట్ తన కుటుంబానికి ఉద్యోగాలు వస్తే చాలని చెప్పి కేసీఆర్ అనుకుంటున్నారు అని చెప్పి లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ చిన్నపాటి ప్రపంచం, అన్ని రాష్ట్రాలు మతాల వారు సంతోషంగా జీవిస్తున్నారు, ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే, తమ కుటుంబం తమ స్వలాభం కోసమే పనిచేస్తాయి, కేసీఆర్ కుటుంబానికి అన్ని పదవులు కావాలని చెప్పి లక్ష్మణ్ అన్నారు. ప్రజలకు మంచినీళ్ళు అందించలేని సీఎం పబ్ కల్చర్ ఎంకరేజ్ చేస్తూ మందు మాత్రం మంచిగా అందిస్తున్నారని చెప్పి కూడా ఎగతాళి చేశారు. హైదరాబాద్ ని డల్లస్ చేస్తా, హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్ళు తెప్పిస్తా అని చెప్పి మభ్య పెడుతూనే ఉన్నారు ఇంకా కూడా అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. కేటీఆర్ అబద్దాల పుట్ట అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారండి. ఇన్ని రోజులు ట్విట్టర్ పిట్టగా ఉన్న కేటీఆర్ ఇప్పుడు అబద్దాల పుట్టగా మారారు. తండ్రి కొడుకుల అబద్దాలకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు అని చెప్పుడు ఆయన అన్నారు. ప్రచార బాధ్యతల నుంచి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ని తప్పించారు అని చెప్పి నిన్న V6 లోగోతో తప్పుడు స్క్రీన్ షాట్లు వాటిని కూడా సోషల్ మీడియాలో పెట్టి ఫేక్ క్యాంపెయినింగ్ చేశారు. వాళ్ళకి ఓటమి తప్పదని చెప్పి అర్థమైంది, అందుకే ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారు అని చెప్పి కూడా రాకేష్ రెడ్డి విమర్శించారు. దానికి సంబంధించిన వార్త, ప్రభుత్వ హోర్డింగ్స్ ఎందుకు తొలగించట్లే అని చెప్పి మాజీ ఎంపీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ క్వశ్చన్ చేస్తున్నారండి. మేము 24 గంటలైంది ఎన్నికల కమిషనర్ కి ప్రభుత్వ హోర్డింగ్స్ కి సంబంధించి కంప్లైంట్ ఇచ్చి, ఎందుకు ఇప్పటిదాకా తొలగించట్లేదు, సమాన అవకాశాలు ఉండాలి అన్ని పక్షాలకి కూడా ఎలక్షన్స్ క్యాంపెయిన్కి సంబంధించి, బట్ ఎందుకు అధికార పార్టీ హోర్డింగ్స్ తొలగించట్లేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. దానికి సంబంధించిన వార్త, పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించండి. సో నిన్న తెలంగాణ పంచాయత్ సెక్రటరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారండి, గ్రామ పంచాయతీ కార్యదర్శులపై విపరీతమైన ప్రెషర్ కనిపిస్తోంది, పనికి సంబంధించి దాన్ని తగ్గించాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఈ మధ్య పల్లె ప్రగతి యాప్లు ఏవైతే తెచ్చిందో ప్రభుత్వం దాన్ని మార్చాలి, అలాగే మొబైల్ ఇంటర్నెట్ బిల్లు అలాగే ట్యాబ్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి ఆయన హయత్ నగర్ లోని ఎంపీడీఓ కార్యాలయంలో టీపీఎస్ఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 150 మంది పైగా పంచాయతీ కార్యదర్శులు వచ్చారు. సో ఉపాధి హామీ స్కీమ్ పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలి, అలాగే జీతాన్ని 15,000 నుంచి 25,000 పెంచాలి అని చెప్పి ఆయన కోరారు. దానికి సంబంధించిన వార్త, బిర్యానీకి మస్తు ఆర్డర్లు. సో జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంతో విపరీతమైన గిరాకీ పెరిగింది అని చెప్పి చూస్తున్నామండి. ఫిల్మ్ నగర్ చెందిన టీఆర్ఎస్ కార్యకర్త చెప్తున్నారు, ఎన్నికల ప్రచారంలో మొత్తం 300 మందికి పైగా పాల్గొంటున్నాం, ప్రచారానికి వస్తున్న కార్యకర్తలకు మేమే ఫుడ్ పెడుతున్నాం, బిర్యానీలు ఆర్డర్ పెడుతున్నాం, మీల్స్ అయితే మేమే వండి పెడుతున్నాం, మా క్యాండిడేట్ కోసం మేమే స్వచ్ఛందంగా డబ్బులు వేసుకుని ఇట్లా చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలవడంతో బిర్యానీకి మస్తు డిమాండ్ పెరిగింది, ఎన్నికల ప్రచారం మొదలైక 80% బిజినెస్ జరుగుతోందని చెప్పి చెప్తున్నారు. సో ప్రీ ఆర్డర్స్, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు నేతలకి క్యాండిడేట్స్ టిఫిన్లు భోజనాలు ఇవన్నీ కూడా పెట్టిస్తున్నారు, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి టైంలో బిర్యానీ ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అక్కడ ఏరియాలో ఉన్న హోటల్స్ కి ప్రీ ఆర్డర్స్ ఇస్తున్నారు, కొన్నిసార్లు బల్క్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. ఈ బిజినెస్ ఇట్లానే ఇంకా కంటిన్యూ అయితే బాగుండని చెప్పి కూడా కోరుకుంటున్నారు. దానికి సంబంధించిన వార్త, అండ్ ప్రజలందరూ మాస్కులు పెట్టుకోవాలి, కరోనా సెకండ్ వేవ్ వచ్చినా ఎదుర్కొంటామని చెప్పి కేసీఆర్ అంటున్నారు. సో రాష్ట్రంలో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆయన అంటున్నారండి. నిన్న ప్రగతి భవన్ లో కరోనా పరిస్థితిపై ఆయన సమీక్షించారు. సో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది, మన దగ్గర కూడా సెకండ్ వేవ్ వచ్చినా సరే తట్టుకునేలాగా మన దగ్గర మొత్తం అన్ని ఫెసిలిటీస్ ని పెంచాము అని చెప్పన్నారు. అండ్ మన దగ్గర 2.1% మాత్రమే పాజిటివ్ కేసుల సంఖ్య ఉంది, రికవరీ రేట్ 94.03% ఉంది అని చెప్పన్నారు. అండ్ ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి, తమిళనాడు, కర్ణాటకలో కూడా పెరుగుతున్నాయి, కరోనా సెకండ్ వేవ్ వచ్చినా సరే తట్టుకునే విధంగా సిద్ధంగా ఉండాలి, అన్ని ఏర్పాట్లు చేయాలి అని చెప్పి ఆయన అధికారులకు సూచించారు. అండ్ నిన్న సినీ ఇండస్ట్రీ పెద్దలు మళ్ళీ కలిశారండి సీఎం కేసీఆర్ ని, ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీని కాపాడుకుంటాం, కరోనా వల్ల షూటింగ్స్ అవి ఆగిపోవడం దీనివల్ల చాలా ఇబ్బందులు అయ్యాయి. సో దేశంలో ముంబై, చెన్నైతో పాటు హైదరాబాద్ లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉంది, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది, కరోనా వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇబ్బంది కలిగింది, దీన్ని కాపాడుకోవడానికి కలిసి ప్రయత్నాలు చేయాలి అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. సో దానికి సంబంధించిన వార్త, నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు 25 నుంచి. సో ధరణి పోర్టల్ ద్వారా నాన్ అగ్రికల్చర్ ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి సర్కార్ రెడీగా ఉందని చెప్పి నిన్న కేసీఆర్ ప్రకటించారండి. కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పన్నారు. సో 25వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి కూడా ఆయన చెప్పారు. అండ్ డబుల్ ఇళ్లు వచ్చినోళ్ళు టీఆర్ఎస్ కు, రానోళ్ళు బీజేపీకి ఓటేయండి అని చెప్పి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు నిన్న జనాలకు పిలుపునిచ్చుతున్నారండి. దాన్ని బట్టి అర్థమైపోతుంది అసలు ఎన్నిళ్ళు ఇచ్చింది ఆ పార్టీ అనేది అర్థమైపోతుంది. ఇళ్ళు వచ్చిన వాళ్ళందరూ టీఆర్ఎస్ కి ఓటేయండి, రాని వాళ్ళందరూ బీజేపీకి ఓటేయండి అని చెప్పి అంటున్నారు. గ్రేటర్ లో భూముల్ని కబ్జా చేయడమా అభివృద్ధి అంటే అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో కేంద్రం ఏమిచ్చిందని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ పదే పదే విమర్శిస్తున్నారు. 2 లక్షల ఇళ్లు కడతామని చెప్పి అంటున్నారు కదా, అందులో ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి 2 లక్షలు కేంద్రం ఇస్తోంది. పదే పదే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని చెప్పి ఏదైతే అంటున్నారో అవి ఎంత కాస్ట్ తో కడుతుంటే అందులో 2 లక్షలు కేంద్రం కాంట్రిబ్యూషన్ ఉంది అని చెప్పి రఘునందన్ చెప్పారు. బీజేపీపై యుద్ధం చేస్తానని చెప్పి అంటున్నారు, ఏడ చేస్తారు యుద్ధం,
చార్మినార్ దగ్గర జంతర్ మంతర్ దగ్గర అని చెప్పి ఆయన క్వశ్చన్ చేసి, రండి ఎక్కడ యుద్ధం చేస్తారు అని చెప్పి సవాల్ చేస్తారు. ఈవినింగ్ ఫామ్ హౌస్ లో గ్లాసులు గలగల అనిపించడమే యుద్ధం అనుకుంటున్నావా అని చెప్పి విమర్శించారు. పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ అనని మాటల్ని అన్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. హిందూ ముస్లిం యుద్ధంగా అనవసరంగా గ్రేటర్ ఎన్నికల్ని మార్చొద్దు అని చెప్పి కూడా అన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఓటుకు నోటు వాయిస్లు ఇచ్చారా, అవి చంద్రబాబువా రేవంత్ రెడ్డివా, ఎందుకు ఆ విషయాన్ని అటకెక్కించారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. బాబు కేసీఆర్ చీకటి ఒప్పందాలు ఏమైనా చేసుకున్నారా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. దానికి సంబంధించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, తండ్రి కొడుకుల్ని తరిమి కొట్టాలి, ఫామ్ హౌస్ పాలనకు ఫామ్ హౌస్ పాలిటిక్స్ తో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అని చెప్పి నిన్న బీజేపీ కోర్ కమిటీ నేత మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకట స్వామి విమర్శించారు. బీజేపీ గ్రేటర్ ఎన్నికల కో కన్వీనర్ గా కూడా ఉన్నారు ఆయన. సో బీజేపీలో నిన్న మియాపూర్ టీఆర్ఎస్ నాయకులు చేరారు వివేక్ సమక్షంలో. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, ఫామ్ హౌస్ రాజకీయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు తండ్రి కొడుకులు, వీళ్ళని తరిమి కొట్టాలి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. నగరం వరదల్లో మునిగిపోయి ప్రజలు నరకం చూస్తుంటే సీఎం కేసీఆర్ బాధ్యత రాహిత్యంతో కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. బాధల్లో ఉన్న ప్రజల్ని కనీసం పరామర్శించలేనంత బిజీ ఆయన, రాష్ట్రంలో ఈయన అవసరమా సీఎం గా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. తండ్రి అడుగుజాడల్లోనే మంత్రి కేటీఆర్ కూడా నడుస్తున్నారు, ఆయన ఎట్లా ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడో ఈయన కూడా అట్లానే నిబంధనలకి నీళ్లు వదిలి ఫామ్ హౌస్ నిర్మించుకుని అందులో కాలక్షేపం చేస్తున్నారు అని చెప్పి కూడా విమర్శించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్, స్టాలిన్ నగర్ లో టీఆర్ఎస్ నాయకులు యువకులు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. సో దుబ్బాకలో మాదిరే ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి కూడా వివేక్ అన్నారు. బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరారండి. టీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని చెప్పి కూడా అన్నారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్న కేసీఆర్ పాలనకు చరమగీతం పాడటానికి అవకాశంగా గ్రేటర్ ఎన్నికలు వచ్చాయి, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారు. దానికి సంబంధించిన వార్త, 67,000 కోట్లు ఖర్చు పెడితే కాలనీలు ఎట్లా మునిగినాయని చెప్పి నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీట్ ద ప్రెస్ లో క్వశ్చన్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని తీసుకెళ్లి మోరీలో ముంచారని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. ఓల్డ్ సిటీని ఓవైసీ, న్యూ సిటీని కేసీఆర్ కుటుంబం దోచుకుంటున్నాయి, సర్కార్ నిర్లక్ష్యంతోనే 6.5 లక్షల ఇళ్లు మొన్న వచ్చిన వర్షాలకి వరదలకి నీట మునిగాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నారు, భారీ టవర్స్ అన్నారు, ఏమయ్యాయి అవన్నీ అని చెప్పి క్వశ్చన్ చేశారు. ఉంటే ఫామ్ హౌస్ లో ఉంటారు, లేదంటే ప్రగతి భవన్ లో ఉంటారు, అయ్యా కొడుకు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని చెప్పి కిషన్ రెడ్డి అన్నారు. లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని టీఆర్ఎస్ కి ఓటు అడిగే హక్కే లేదని చెప్పి కూడా అన్నారు. ఖచ్చితంగా వచ్చే 4న జిహెచ్ఎంసీ ఆఫీస్ పై ఎగిరేది కాషాయ జెండానే అని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిన్న ప్రచారంలో కూడా ఫిల్మ్ నగర్ లో కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ తో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. చేర్చిట్ ని ఏదైతే రిలీజ్ చేసిందో బీజేపీ చేర్చిట్ టీఆర్ఎస్ సర్కార్ ఫెయిలియర్స్ కి సంబంధించి దాని ఇంటింటికి పంపిణీ చేశారు. అండ్ దీనిలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా పాల్గొన్నారు. బీజేపీ డివిజన్ ఆఫీస్ ని అదే బస్తీలో ప్రారంభించారు. మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ప్రచారానికి వచ్చిన బీజేపీ నాయకులకి మంగళహారతులు పట్టి జనం స్వాగతించారండి. సో వరదల వల్ల 5 లక్షల ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి, 40 మంది చనిపోయారని చెప్పి కిషన్ రెడ్డి అన్నారు. బేగంపేటలో సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర అక్కడ వరకు కూడా వరద నీళ్లు వచ్చినా ఆయన స్పందించలేరు. అసలు సిటీలో వరద బాధితులు ఎవరిని కూడా పరామర్శించలేదు. ఉంటే ప్రగతి భవన్ లో లేదంటే ఫామ్ హౌస్ లో ఉంటారు, జనాల్ని మాత్రం ఆయన కలవరు అని చెప్పి కూడా కిషన్ రెడ్డి మాట్లాడారు. అండ్ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కూడా ఆయన విమర్శించారండి. మాట్లాడితే కేంద్రం ఏమిచ్చింది, కేంద్రం ఏం చేసిందని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. డిజాస్టర్ ఫండ్ ఉంటుంది వరద బాధితులను ఆదుకోవడానికి, దానికి తోడు ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన 227 కోట్లని కేంద్రం ముందే రిలీజ్ చేసింది వరదల నేపథ్యంలో, కానీ కేంద్రం సాయం చేయడం లేదని చెప్పి టీఆర్ఎస్ సర్కార్ లేనిపోని విషయాలన్నీ ప్రచారం చేస్తోందని చెప్పి ఆయన మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ తీవ్రవాదులకు, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న శక్తులకు అండగా నిలుస్తోంది, బీజేపీ గెలిస్తే అశాంతి చెలరేగుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న 17 రాష్ట్రాల్లో అసలు ఎక్కడైనా మత కలహాలు జరిగాయా నిరూపించండి అని చెప్పి కూడా ఆయన సవాల్ చేశారు. సో రోడ్ల మీదకి ఎందుకు, గ్రేటర్ హైదరాబాద్ లో 67,000 కోట్లు ఖర్చు చేశాం అభివృద్ధికి అని చెప్పి చెప్తున్నారు కదా, మరి అంత 1,000 కోట్లు ఖర్చు చేస్తే రోడ్ల మీదకి నీళ్లు ఎందుకు వచ్చాయి, ఇళ్లు నీళ్లలో ఎందుకు మునిగాయని చెప్పి కిషన్ రెడ్డి క్వశ్చన్ చేశారు. బ్రాండ్ ఇమేజ్ ని తీసుకెళ్లి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని తీసుకెళ్లి మోరీలో ముంచేశారు, మాటల్లో గొప్పలే తప్ప ఆయన చేసింది ఏం లేదు వాళ్ళు అని చెప్పి కూడా విమర్శించారు. మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని చెప్పి మాట్లాడారు. హైదరాబాద్ సిటీలో 90% డ్రైనేజ్లు కూడుకుపోయి భారీ వర్షాలకు వరదలు ముంచెత్తి దానికి కారణంగా కాలనీలు నీటి మునిగిపోయాయి, సర్కార్ లెక్క ప్రకారమే 6.5 లక్షల ఇళ్లు మునిగిపోయాయి. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ఏ బాధ్యులు. 2016 మున్సిపల్ ఎన్నికల్లో సిటీలో పేదలకు 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పి అన్నారు, ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని చెప్పి అన్నారు. ఏ మొహం పెట్టుకుని వాళ్ళు ఓట్లు అడుగుతారని క్వశ్చన్ చేశారు. 4 వైపులా హాస్పిటల్స్ అన్నారు కదా, 4 వైపులా హాస్పిటల్స్ పెడతాం, ఏ జిల్లా వాళ్ళైనా సరే వచ్చి హాయిగా చికిత్స చేయించుకోవచ్చు అని చెప్పి ఏవేవో మాటలు చెప్పారు కేసీఆర్. ఎక్కడ పెట్టిండ్రు హాస్పిటల్స్ అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. అండ్ ఓల్డ్ సిటీకి మెట్రో రాకుండా టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు అడ్డుపడ్డాయని చెప్పి ఆయన ఆరోపించారండి.
కేంద్ర ప్రభుత్వం యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కి నిధులు మంజూరు చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. అండ్ పెట్రోనాట్ టవర్స్ ట్యాంక్ బండ్ పక్కన నిర్మిస్తామని చెప్పి అన్నారు, ఏమయ్యాయని చెప్పి క్వశ్చన్ చేశారు. మూసీని గుజరాత్ లోని సబర్మతి తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు, ఏదది అని చెప్పి అడిగారు. కేంద్రం 160 వెల్నెస్ సెంటర్స్ మంజూరు చేస్తే వాటినే బస్తీ దవాఖానాల పేరుతో ప్రారంభించి టీఆర్ఎస్ గవర్నమెంట్ తన ఖాతాలో వేసుకుంటుందని చెప్పి కూడా కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ వరదలతో సముద్రంలా కార్లు పడవల్లా మారడానికి సీఎం కేసీఆర్ఏ కారణం అని చెప్పి అన్నారండి. ఏదో నగరానికి నాలుగు వైపులా నిమ్స్ లాగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తామని చెప్పారు. ఒక్క హాస్పిటల్ కూడా కట్టకపోగా ఉన్న ఉస్మానియాని కూడా కూల్చేస్తున్నారు అని చెప్పి ఆయన మండిపడ్డారు. ఆఫీస్ కు వెళ్ళని సీఎం, సెక్రటేరియట్ లేని రాష్ట్రం, దేశంలో సెక్రటేరియట్ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమే అని చెప్పన్నారు. ఆఫీస్ కు వెళ్ళని సీఎం ఒక తెలంగాణలోనే ఉన్నారని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. సీఎం ఇంటి సమీపంలో ప్రజలు వరదల్లో మునిగిపోయినా సరే పరామర్శించడానికి ఆయన తీరిక లేకుండే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఫుట్పాత్ లను కూడా ఆక్రమించి ప్రచార హోర్డింగ్లు పెట్టారంటే ఇది నిజాం రాజ్యమా, రాష్ట్రం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వార్త, అభివృద్ధి చేసే ఇండ్లలోకి వరద ఎట్లొచ్చిందని చెప్పి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు డికే అరుణ క్వశ్చన్ చేస్తున్నారండి. 100 రోజుల గ్రేటర్ ప్రణాళిక ఏమైంది అని చెప్పి కూడా ఆమె సూటిగా క్వశ్చన్ చేశారు. మొన్నటి వరదలకి ఇండ్లలోకి నీళ్లు ఎట్లా వచ్చాయి, 67,000 కోట్లతో అభివృద్ధి చేస్తాయని చెప్పి అడిగారు. కేసీఆర్ కేటీఆర్ ఫామ్ హౌస్లు తప్ప ఎక్కడ అభివృద్ధి జరిగిందని చెప్పి క్వశ్చన్ చేశారు. సో దుబ్బాకలో అభివృద్ధి జరగాలని అక్కడి ప్రజ బీజేపీని గెలిపించారు. సో హైదరాబాద్ ప్రజలు కూడా అభివృద్ధి జరగాలి అని బలంగా కోరుకుంటే బీజేపీని గెలిపిస్తారు అని చెప్పి చెప్తున్నారు. బీజేపీని గెలిపిస్తే సిటీని అంబానీకి అమ్ముతారని చెప్పి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్ చేస్తున్నారండి. తెలంగాణ భవన్లో నిన్న మీడియాతో మాట్లాడారు ఆయన. కేసీఆర్ సర్కార్పై ప్రధాని సహా కేంద్ర మంత్రులు గతంలో ప్రశంసలు గుప్పించారు, ఇప్పుడేమో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఛార్జ్షీట్ పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఎంఐఎం పార్టీకి మేయర్ ఇవ్వాల్సిన అవసరం మాకే ఉంది, లాస్ట్ టైం 99 గెలిచాం, ఈసారి అంతకంటే ఎక్కువ గెలుస్తాం, మేయర్ పీఠం మాదే అని చెప్పన్నారు. హిందూ ముస్లిమ్స్ మధ్య పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు బీజేపీ వాళ్ళు, వాళ్ళు వేసే గాలాలకి టీఆర్ఎస్ చేపలు పడవు అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ కామెంట్ చేశారు. స్వామి గౌడ్ పార్టీ మారుతారని చెప్పి అనుకోవడం లేదని చెప్పి ఆయన అన్నారండి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ V6 న్యూస్ పేరిట ఫేక్ న్యూస్, నిన్న సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులకి ఛానల్ కంప్లైంట్ కూడా చేసింది. జనంలో V6 ఛానల్ కు ఆదరణ తెలిసిందే, సో దాన్ని వాడుకుని కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి ఒడిగట్టారు, ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేశారు, బ్రేకింగ్ న్యూస్ స్క్రీన్ షాట్స్ మార్పింగ్ చేసి తప్పుడు ప్రచారానికి దిగిన పరిస్థితి. దీనిపై V6 న్యూస్ ఛానల్ టీం నిన్న సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ కూడా చేసింది. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ని జిహెచ్ఎంసీ ఎలక్షన్ బాధ్యత నుంచి తప్పించారు, ఆ బాధ్యతని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించారు అని చెప్పి హైకమాండ్ ఆదేశించినట్లుగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ విపరీతంగా సర్క్యులేట్ అయింది. V6 లో ప్రసారమైనట్లుగా మార్పింగ్ చేసి కావాలని చెప్పి ఈ ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీని మీద మేనేజ్మెంట్ కంప్లైంట్ చేసింది, మొత్తం ఆధారాలతో సహా పోలీసులకి కంప్లైంట్ చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు 505(1)(b), 469 ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. సో దానికి సంబంధించిన వార్త. ఇది ఆల్ ఇండియా కేసీఆర్ ఫ్యాన్స్ వాట్సాప్ గ్రూప్ లో V6 న్యూస్ పేరుతో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అయింది. అండ్ మా కంప్లైంట్లపై చర్యలేవి, జవడేకర్ సమాధానం చెప్పాలని చెప్పి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఎన్నో అంశాలపై మేము కంప్లైంట్స్ చేశాం, దేనిపైనా కేంద్ర మంత్రి జవడేకర్ ఎందుకు సమాధానం చెప్పలేదు, చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. టీఆర్ఎస్ కేసీఆర్ ఫెయిల్యూర్స్ పై జవడేకర్ ఛార్జ్షీట్ రిలీజ్ చేశారు, బట్ తాను జవడేకర్ పై ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నానని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారండి. మై హోమ్ సిమెంట్ సంస్థకు పర్యావరణ అటవీ అనుమతులు లేవని చెప్పి నాతో పాటు బీజేపీ ఎంపీ అరవింద్ కూడా ఫిర్యాదు చేస్తే ప్రకాష్ జవడేకర్ ఏం స్టెప్స్ తీసుకున్నారు, శ్రీశైలం కల్వకుర్తి ప్రాజెక్టుల అక్రమార్కుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, అలాగే మూసినరీ ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని ఎంపీ కోమటిరెడ్డితో కలిసి ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదు, అప్పుడే చర్యలు తీసుకుంటే ఇవాళ ఈ స్థాయిలో వరదలు వచ్చి 10 లక్షల కుటుంబాలు ఇబ్బంది పడేవి కాదు కదా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అండ్ ఎక్కడైతే గండిపేట రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టదని చెప్పి 96 లోనే ప్రభుత్వం 111 జీవో తీసుకొచ్చింది, కానీ అదే ప్రాంతంలో కేటీఆర్ 25 ఎకరాల్లో ఫామ్ హౌస్, మైహోం రామేశ్వరం 30 ఎకరాల్లో 30 అంతస్తులతో 3,000 అపార్ట్మెంట్లు కట్టడంపై జవడేకర్ కి ఫిర్యాదు చేసిన చర్యలు ఏవి అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. అండ్ వరద సాయాన్ని పంది కుక్కుల్లో తిన్న టీఆర్ఎస్ నేతలను పిసిసి చీఫ్ ఉత్తమ్ విమర్శించారండి. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిన్న మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ని 67,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ఖర్చు చేశామని చెప్పి కేటీఆర్ అన్నారు, ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదని చెప్పి విమర్శించారు. జనం కరోనాతో చనిపోతుంటే ఫామ్ హౌస్ లో పడుకున్నారు కేసీఆర్ అని చెప్పి కూడా విమర్శించారు. అంటే వరద సాయాన్ని పంది కుక్కుల్లో తిన్నారు టీఆర్ఎస్ నేతలు అని చెప్పి ఆయన విమర్శించారు. అండ్ ప్రచారానికి 2 వెహికల్స్ గైడ్ లైన్స్ విడుదల చేసిందండి స్టేట్ ఎలక్షన్ కమిషన్, కేవలం 2 వెహికల్స్ వాడాలి ప్రచారానికి, అండ్ 2 వెహికల్స్ మధ్య 100 మీటర్ల దూరం పాటించాలని చెప్పి చెప్పింది. సేఫ్ సిటీ కాబట్టే ఇన్వెస్ట్మెంట్లు, సో బ్రాండ్ హైదరాబాద్ ఫ్యూచర్ రెడీ
సమ్మిట్ జరిగింది. అందులో మంత్రి కేటీఆర్ నిన్న పాల్గొన్నారు. శాంతి భద్రతలకి డోకా లేదు, కంపెనీలు ఎంకరేజ్ చేస్తున్నాం, అందుకే ఇన్వెస్టర్స్ వస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడారు. సేఫ్ సిటీ కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు పోటెత్తుతున్నాయని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక ఐటీ ప్రొడక్ట్ల ఎగుమతులు భారీగా పెరిగాయి. ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీస్ గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్ తో పాటు అనేక మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో మంచిగా ఉంది, పరిపాలన సుస్థిరంగా సేఫ్ గా ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ హైదరాబాద్ వైపు చూస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. అండ్ ఈ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ ఒక్క పార్టీతో ప్రభుత్వానితో కాదు, భాగ్యనగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి, పరిశ్రమలు పోతాయని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు, బట్ అదంతా తప్పు అని చెప్పి నిరూపించాం. రానున్న రోజుల్లో డీ కార్బనైజేషన్, డిజిటలైజేషన్, డీసెంట్రలైజేషన్ అనే 3 Ds ఇంపార్టెంట్ కాబోతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి తెలంగాణ హబ్ గా మారబోతోంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త ఇక్కడ నెక్స్ట్ పేజ్కి వస్తే, కరోనాతో పిల్లాడి పేగుకు పుండు. సో మహారాష్ట్రలోని మహడ్ లో ఘటన జరిగిందండి. పాపం ఏసిమ్టమాటిక్ గా ఉన్న ఓం అనే బాబుకి కరోనా వచ్చి తగ్గింది. ఆ తర్వాత అతను తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటే చిన్న పేగులో పుండు ఉందని చెప్పి డాక్టర్స్ గుర్తించారు. సో దానికి సంబంధించి తండ్రి ఆ పేగు దానం చేశాడు, కొంత పార్ట్ ఆఫ్ పేగు. సో విజయవంతంగా ఆపరేషన్స్ నిర్వహించారు డాక్టర్స్. 3 నెలల పాటు 4 ఆపరేషన్స్ చేశారు ఆ బాబుకి. వారంలో డిశ్చార్జ్ చేస్తామని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. సో దీని బట్టి అర్థమవుతుంది ఏంటంటే 15 ఏళ్లలోపు పిల్లల్లో కూడా కరోనా ఎఫెక్ట్ కనిపిస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. బతికున్న వాళ్ళు ఈజీగా 40% పేగును డొనేట్ చేయొచ్చు, మిగిలిన పేగుతో నార్మల్ గా తిండి డైజెస్ట్ అవుతుందని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. బాబుకి తండ్రి నుంచి చిన్న పేగును తీసుకున్న డాక్టర్స్ 3 నెలల పాటు థానే, పూణే, మహాడ్ హాస్పిటల్స్ లో ఆపరేషన్స్ చేశారు. ట్రాన్స్ప్లాంటేషన్ తో ఇన్ఫెక్షన్ క్లీనింగ్ కూడా చేయాల్సి వచ్చింది. సో ఇన్ని నెలల పాటు పిల్లడికి మెడలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భాగాల ద్వారా ఫుడ్ అందించామని చెప్పి చెప్తున్నారు. సో కరోనా వల్ల ఎన్నో ఎఫెక్ట్స్ ఉంటాయి అనడానికి ఇది ఒకటే ఎగ్జాంపుల్. అండ్ మరో 873 మందికి కరోనా వచ్చినట్లుగా హెల్త్ బులెటిన్ చెప్పారండి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 41,646 మందికి టెస్టులు చేస్తే 873 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గ్రేటర్ పరిధిలో 152 కేసులు వచ్చాయి. జిల్లాల్లో 721 కేసులు వచ్చినట్లుగా చెప్పారు. మరో 4 చనిపోయినట్లు కూడా చెప్తున్నారు. బస్తీ దవాఖానాల్లో బడా షేర్ కేంద్రానిది ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్రం డబ్బులు ఇస్తోంది, 60% నిధులు కేటాయిస్తుందని చెప్పి మనం ఈ ఆటలు చూసినాం. రాష్ట్ర సర్కార్ ఏవైతే బస్తీ దవాఖానాలు, అసలు మొన్నైతే ఏమన్నా హడావిడ, ఒక్కొక్క రోజు 130, 140 బస్తీ దవాఖానాలు ప్రారంభించేశారు. ఇదంతా కూడా టీఆర్ఎస్ తమ ఘనతగానే చెప్పుకుంటోంది. ఆసుపత్రులకు 60% నిధులు కేంద్రమే ఇస్తోంది. అండ్ మెడిసిన్, డాక్టర్స్, సిబ్బంది జీతాల వరకు అన్నింటికి కూడా నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం కింద నిధులు కేటాయిస్తోందని చెప్పి మనం చూస్తున్నాం. బస్తీ దవాఖానాలకు 100లో 60 రూపాయలు కేంద్రం ఇస్తుంటే 40 రాష్ట్రం పెట్టుకుంటోంది. కేంద్రం నిధులు ఇస్తున్నా సరే ఆ ఏర్పాటులో ఇన్నాళ్లు లేట్ చేసి ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభోత్సవాలు చేసింది. ఈ 150 డివిజన్స్ లో గ్రేటర్ లో 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని 224 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిందండి. వీటిలో 3.5 నెలల్లోనే 56 దవాఖానాలు స్టార్ట్ చేశారు. సో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా చిన్న చిన్న రూములకి దవాఖానాలు బోర్డు తగిలించి ఓపెనింగ్ చేశారు. చాలా చోట్ల మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, కనీసమైన వస్తువులు లేకపోగా అసలు డాక్టర్లు వాళ్ళు కూడా లేని పరిస్థితి. ఇలా చాలా చోట్ల ఇతర చోట్ల నుంచి డాక్టర్స్ ని పంపించి ఏదో మేనేజ్ చేస్తున్నారని చెప్పి ఆటలు చూసినాం. సిటీకి 4 ఇట్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తామని చెప్పి ఘనంగా చెప్పుకున్నారు, బట్ ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా లేదు. మరోవర్ ఏంటంటే కేంద్ర నిధులతో ఏర్పాటు చేసిన బీబీనగర్ ఎయిమ్స్ ని, అలాగే గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కరోనా కోసం ఏర్పాటు చేసిన టిమ్స్ ని చూపించి అగో 2 దవాఖానాలు తెచ్చామని చెప్పి పార్టీ నాయకులు ఘనంగా చెప్పుకుంటున్నారు. ఉస్మానియా గాంధీలపై విపరీతమైన పేషెంట్ల ఒత్తిడి అయితే మనకి కనిపిస్తూనే ఉందండి. 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నారు కానీ ఏమీ జరగని పరిస్థితి. గాంధీకి వెళ్తే ఇప్పటికీ కూడా ముక్కు మూసుకోవాల్సిన సిచ్యుయేషన్ ఉందంటే మన రాష్ట్రంకి వైద్యం మీద ఎంతటి తక్కువ దృష్టి ఉందో మనకు అర్థమవుతుంది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టీమ్స్ పేరు తప్ప ఇప్పటికీ కరోనాకు మరింత మరో చికిత్స టీమ్స్ లో అందించని పరిస్థితి. సీరియస్ గా ఉన్న వాళ్ళని ఇప్పటికీ కూడా గాంధీకే పంపుతున్నారు, తక్కువ లక్షణాలు ఉంటే మాత్రం టీమ్స్ లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో పేదలకి ఉస్మానియా అండ్ గాంధీ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామన్నారు, బట్ అట్లాంటిది ఏం జరగల. ఇప్పటికీ కూడా ఉస్మానియా గాంధీకి వెళ్తే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ఉస్మానియాలో మొన్న మనం చూసాం, బెడ్లు చాలక రోగుల్ని బెడ్లకి మధ్య బెడ్లు వేసి అలాగే స్ట్రెచర్ల మీద కూడా చికిత్స చేస్తున్నారంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో మనకు తెలుసు. దానికి సంబంధించిన వార్త, క్వారంటైన్ లీవ్స్ ఇవ్వాలి అని చెప్పి టిమ్స్ అండ్ కింగ్కోటి డాక్టర్స్ డిమాండ్ చేస్తున్నారు, ఇవ్వబోమని చెప్పి హెల్త్ ఆఫీసర్లు అంటున్నారు. దాని గురించిన వార్త, మా రోడ్లు చూడరు కానీ మా ఓట్లు కావాలన్నా. సో జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకి చేదు అనుభవం ఎదురైందండి. రోడ్డు వేస్తేనే ఓటేస్తామని యాపరాల్లో స్థానిక ప్రజలు ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. నో రోడ్ నో ఓట్ అని చెప్పి ప్లకార్డుతో 2 కిలోమీటర్ల మేర నిలబడి వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేశారు. అసలు రోడ్లు ఎప్పుడు వేస్తారో చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారండి.
సో నేరేడ్మెట్ డివిజన్ పరిధిలో యాపరాల్ నుంచి జవహర్ నగర్ కు వెళ్లే మార్గంలో జీకే ప్రైడ్ స్వర్ణాంధ్ర అపార్ట్మెంట్ల దగ్గర రోడ్డు చాలా రోజులుగా గుంతలు పడింది. కనీస మరమ్మతులు కూడా లేక అధ్వానంగా తయారైంది. సో రోడ్లకు రిపేర్లు చేయాలని చెప్పి ఎన్నిసార్లు అక్కడ స్థానికులు మొరపెట్టుకున్నా సరే అధికారులు పట్టించుకోని పరిస్థితి. సో ఈ టైంలో ఎన్నికలు వచ్చాయి కాబట్టి రోడ్లు వేస్తేనే మేము ఓటేస్తామని చెప్పి వాళ్ళు అంటున్న పరిస్థితి, లేకుంటే వెయ్యము అని చెప్పి కొద్ది రోజులుగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం కూడా చెప్పుకున్నాం నో రోడ్ నో ఓట్ అని చెప్పి పెద్ద బ్యానర్ తో ఎమ్మెల్యే వెహికల్ కి కూడా వీళ్ళు అడ్డంగా నిలబడ్డ పరిస్థితి. సో ప్రచారం చేయకుండా ఎమ్మెల్యే వెళ్ళిపోయారు. ఇప్పుడు వేయలేను తర్వాత వేస్తానని చెప్పి ఒట్టేసి చెప్పినా సరే జనం నమ్మలా. సో లెటర్ హెడ్ మీద ఆయన రాసిచ్చారు. లెటర్ హెడ్ పై ఎమ్మెల్యే హామీ పత్రం రాసి ఇవ్వడంతో అక్కడ స్థానికులు ఆందోళన విరమించారు. సో ఎమ్మెల్యే ఆ చేదు అనుభవం వల్ల వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ప్రచారం చేయకుండా. లీజ్ భూములు ఉన్నా ఓకే, ప్రైవేట్ వర్సిటీల కోసం రూల్స్ మార్చిన సర్కార్ అని చెప్పి చూస్తున్నాం. గుట్టుగా జీవోను సవరించి మరీ ప్రైవేట్ యూనివర్సిటీలకి లైన్ క్లియర్ చేసిందని చెప్పి చూస్తున్నాం. అమిటీ వర్సిటీ లీజ్ భూములు పరిశీలించిన ఆఫీసర్లు సర్కార్ వర్సిటీలను మాత్రం పట్టించుకోని సర్కార్ అని చెప్పి ఆటలు చూస్తున్నామండి. జీవో నెంబర్ 26 ప్రకారం ఎవరైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేయాలనుకుంటారో వాళ్ళ కోసం హెచ్ఎండిఏ పరిధిలో 20 ఎకరాలు, ఇతర ప్రాంతాల్లో 30 ఎకరాల భూమి ఆ వర్సిటీని పెట్టే సొసైటీ పేరుతో రిజిస్టర్ అయి ఉండాలి. ఇది ఖచ్చితంగా రూల్. అయితే ఈ నిబంధనతో కొన్ని సంస్థలు వర్సిటీ పెట్టేందుకు అడ్డంకిగా ఉందని చెప్పి దాన్నే సవరించేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ జీవోలోని రూల్ 3 సబ్ రూల్ 1 ని సర్కార్ మార్చేసింది. ఒకవేళ సొసైటీ పేరు మీద ల్యాండ్ లేకపోయినా వర్సిటీ స్పాన్సర్స్ పేరుతో 90 ఏళ్ల లీజ్ ఉన్న ప్రైవేట్ వర్సిటీలకు పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పి జీవో నెంబర్ 26 కి సవరణలు చేసేసింది గప్చుగ్గా అని చెప్పి చూస్తున్నాం. ఇది సెప్టెంబర్ 18 ఈ జీవోను రిలీజ్ చేసినా దాన్ని ప్రభుత్వ వెబ్సైట్ లో మాత్రం పెట్టకుండా సీక్రెట్ గా దాచిపెట్టారని చెప్పి చూస్తున్నాం మరో 3 వర్సిటీలకు. దీనివల్ల ఏంటంటే అమిటీ యూనివర్సిటీకి చెందిన లీజ్ భూముల్ని శంషాబాద్ ఏరియాలో విద్యాశాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. తొందరలోనే ఆ యూనివర్సిటీకి ఓకే చెప్తూ ఫైల్ ని సర్కార్ కూడా పంపబోతున్నారు. దీనివల్ల మరో 2 ప్రైవేట్ యూనివర్సిటీలకు కూడా లైన్ క్లియర్ కాబోతోందని చెప్పి మనం ఈ ఆటలో చూసినాం. ఇప్పటికే 5 ప్రైవేట్ వర్సిటీలు ప్రారంభమయ్యాయి. మహీంద్రా కానీ, ఓక్సన్, మల్లారెడ్డి, ఎస్ఆర్, అనురాగ్ వర్సిటీలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆల్రెడీ గెజెట్ రిలీజ్ చేసింది. అక్కడ అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రైవేట్ వర్సిటీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు తీసేశారు. ఇప్పటికే స్టూడెంట్స్ గానీ పేరెంట్స్ గానీ 2 ఏళ్లు చదివినా నివాసం ఉన్నా లోకల్ గా పరిగణిస్తున్నారు. దీనివల్ల చాలా మందికి ప్రాబ్లం కూడా ఉంది. మేనేజ్మెంట్ లకు మాత్రం దీనివల్ల ప్రయోజనం కలుగుతోంది అని చెప్పి విద్యావేత్తలు మండిపడుతున్నారు. అండ్ ఇది ఒక రకంగా ఉంటే అసలు సర్కారీ వర్సిటీలను అయితే పట్టించుకోని పరిస్థితి. వీసీల నియామకానికి 7.5 క్రిందట నోటిఫికేషన్ ఇచ్చిన ఇప్పటికీ కూడా పోస్టులు భర్తీ కాలేదు అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళ చూసినాం. సో పైన వైద్యం చూసాం, కింద విద్య చూసాం. విద్య వైద్యం మీద ఎంతటి ఇవన్నీ బేసిక్ థింగ్స్, బట్ వీటి మీద ఎక్కడా కూడా ప్రభుత్వానికి ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇవ్వట్లేదని చెప్పి మనం ఆటలు చూసినాం. హైదరాబాద్ రోడ్లు సత్రోల్. సో మనం ఫస్ట్ పేజ్ లో చూసిన ఆటకి కంటిన్యూషన్ చూడొచ్చు. కాలనీలు, బస్తీలో ఇంటర్నల్ రోడ్లపై ఏర్పడ్డ గుంతలు మామూలుగా జిహెచ్ఎంసీ 3069 గుంతలు పడినట్లుగా ప్రధాన రహదారులపై గుర్తించిందండి గ్రేటర్ కి సంబంధించి. ఇంతకీ 2, 3, 4, 5 రెట్లు ఎక్కువే ఉంటాయి ఇంటర్నల్ రోడ్స్ అని చెప్పి కూడా అంచనా వేస్తోంది. ఏదైనా ఒక రోడ్డు నిర్మించిన వర్క్ ఏజెన్సీ నిర్దిష్ట కాలానికి దాని మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా చూడాలి. కానీ మెయింటెనెన్స్ ను వర్క్ ఏజెన్సీలు అసలు పట్టించుకుంటలేదు, ఆఫీసర్లు ఏమో పర్యవేక్షించడం లేదు. సో రోడ్ల మీదకి వస్తే జనం దేవుడి పైన భారం వేయాల్సిన పరిస్థితి. మెయిన్ ఏంటంటే లోటస్ పాండ్ నుంచి టోలీ చౌకి వెళ్లే రోడ్డు వారం రోజులుగా క్లోజ్ చేసింది. ఇన్ని రోజులు రోడ్లు మూసేసినా దానికి రిపేర్లు మాత్రం చేయలేదు. అదే రోడ్లో ఫిల్మ్ నగర్ వైపు వెళ్తే మోకాళ్ళలోతు గుంతలున్నాయి. సో వాహనదారులు రోడ్లు ప్రమాదానికి గురవుతున్నారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి. 69 రోడ్లలో 48 పనులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నామండి. ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ లో భాగంగా 7089.107 కోట్లు లోన్ తో చేపట్టిన 69 రోడ్ల పనుల్లో 48 పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. మనం అక్కడ ఫొటోస్ చూడొచ్చు. మాదాపూర్ నుంచి దుర్గం చెరువుకు వెళ్లే రోడ్ల దుస్థితి చూడొచ్చు. అలాగే నరకం చూపిస్తున్న బాలనగర్ మెయిన్ రోడ్. సో ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత అని చెప్పి ప్రైవేట్ ఎంప్లాయీ ప్రవీణ్ సాగర్ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే 4-వీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ సలావుద్దీన్ అంటున్నారు బ్యాక్ పెయిన్ వస్తోంది. క్యాబ్ డ్రైవర్స్ అయితే 24 గంటలు డ్యూటీ చేస్తుంటారు, వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. డబ్బులు ఆ వస్తున్న సగం పైసలు కూడా దవాఖానలకి ఖర్చు అవుతున్నాయని చెప్పి అంటున్నారు. అండ్ బిజినెస్ మ్యాన్ షేక్ పేటకు చెందిన నరేష్ అంటున్నారు రాత్రిపూట బండి తీయాలంటే భయం అవుతుంది. అసలు స్ట్రీట్ లైట్స్ అవి సరిగా వెలగాయి. బండి వెలుతురులోనేమో గుంత ఎంత ఉందో తెలియదు. దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి అంటున్నారు. 1800 కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ ఈ మధ్య మీడియా ప్రెస్ లో చెప్పారండి జిహెచ్ఎంసీలు రోడ్ల అభివృద్ధికి సంబంధించి. అయినా సరే రోడ్లన్నీ అస్తవ్యస్తంగానే ఉన్నాయి. ఈ మధ్య మనం బోర్డ్స్ కూడా చూడొచ్చు. సిఆర్ఎంపి అని చెప్పి కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్, ఇందులో భాగంగా రోడ్ల నిర్మాణాన్ని జిహెచ్ఎంసీ చేపట్టింది. 709 కిలోమీటర్ల పొడవైన రోడ్లు నిర్మించేందుకు వర్క్ ఏజెన్సీస్ తో అగ్రిమెంట్ చేసుకుంది. ఫస్ట్ ఇయర్ ఏమో 50%, తర్వాత 2 ఏళ్లు 25% చొప్పున రోడ్లు వేసి ఆ తర్వాత 2 ఏళ్లు మెయింటెనెన్స్ వీళ్లే చూడాల్సి ఉంటుంది. మొదటేడాది సగన్ రోడ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉండగా కనీసం పనులు కూడా మొదలు కాలేదని చెప్పి చూస్తున్నాం.
ఈ మధ్య లాక్డౌన్ టైంలో వేసిన రోడ్లు కూడా మళ్ళీ కంకర తేలిపోయి చాలా దారుణంగా తయారైన పరిస్థితి. దట్ క్లియర్లీ షోస్ ఏమాత్రం క్వాలిటీ ఉంటుందనేది. దానికి సంబంధించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, పోల్ మేనేజ్మెంట్ పై అన్ని పార్టీల ఫోకస్, ఓటర్లను కేంద్రాలకు రప్పించి ఓటింగ్ పెంచుకునేలా ప్లాన్. పోల్ మేనేజ్మెంట్ ఎంత ప్రచారం చేసినా, ఎట్లాంటి క్యాండిడేట్స్ నిలబెట్టినా, పోల్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఎలక్షన్స్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మెయిన్ గా మన దగ్గర ఏంటంటే గ్రేటర్లో 74 లక్షల మంది ఓటర్లు ఉన్నారండి. ఇందులో సగం మంది కూడా ఓట్ లేని పరిస్థితి. మనం ఇదివరకే చెప్పుకున్నాం, ఎప్పుడు కూడా 50% దాటలేదు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం. సో 150 డివిజన్స్ లో కనీసం 50% పోలింగ్ కూడా నమోదు కాలేదు. ఈసారి బల్దియా ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెంచడం, ఓటర్లను బూత్ దాకా తీసుకొచ్చే విషయాలు అన్ని పార్టీలు ఈ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాయని చెప్పి చూస్తున్నాం. మెయిన్ గా ఏంటంటే, ఒకవైపు క్యాండిడేట్స్ క్యాంపెయిన్ చేస్తూనే ఎక్కువ మంది ఓట్లు వేసేలా ప్లాన్స్ రూపొందించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఎక్కడైతే ఓటింగ్ తక్కువగా నమోదైన ఏరియాల్లో గత ఎన్నికల్లో అధికార పార్టీ వైపు ఇంట్రెస్ట్ చూపారు. ప్రత్యర్థులు చాలా కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితి. సో ఇలాంటి ఇష్యూస్ ని స్టడీ చేసిన పార్టీలు ఈసారి సాధ్యమైనంత ఎక్కువ మందిని పోలింగ్ బూత్ కి తీసుకొచ్చే విషయంగా ప్లాన్ చేస్తున్నాయని చెప్పి చూస్తున్నాం. సో గత ఎన్నికల్లో ఎక్కడైతే నమోదైందో తక్కువగా పోలింగ్, అలాంటి చోట్లంతా కూడా అధికార పార్టీకి బెనిఫిట్ అయింది. సో అక్కడ కనుక పోలింగ్ ఎక్కువగా నమోదై ఉంటే ఖచ్చితంగా టఫ్ పోటీ ఇవ్వగలిగే వాళ్ళం అని చెప్పి కూడా ప్రత్యర్థి పార్టీలు భావిస్తున్న పరిస్థితి. చాలా డివిజన్స్ లో అండి, మనం 2016 ఎన్నికలకు సంబంధించి కొన్ని డివిజన్స్ చూస్తే, వెంకటేశ్వర కాలనీలో 41,856 ఓట్లు ఉంటే 19,373 మంది మాత్రం ఓట్లు వేశారు. సోమాజిగూడలో 49,402 ఓట్లు ఉంటే 21,766. ఇట్లా చాలా చోట్ల చాలా తక్కువగా కూడా ఓటింగ్ నమోదవుతోంది. సో 50% కంటే తక్కువే పోలింగ్ నమోదవుతున్న వీటన్నిటి మీద కూడా ప్రత్యర్థి పార్టీలు దృష్టి పెట్టాయి. ఎన్నికల పార్టీలు అన్ని పార్టీలు కూడా పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ చేస్తున్నాయని చెప్పి ఆటలు చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో మొత్తం అందరూ కూడా ప్రచారం చేస్తున్న దానికి సంబంధించిన వార్తలు. అండ్ తీన్మార్ షురూ అయిందండి, లాక్డౌన్ తో 7 నెలలు బ్యాండ్ జోష్ కనిపించలా. ఈ మధ్యలో గణేష్ పండుగ అయిపోయింది, దసరా అయిపోయింది. మామూలుగా ఆ టైంలో తీన్మార్ డప్పులు గల్లీ గల్లీలో కూడా ఫుల్ కోలాహలం ఉండేది, బట్ కరోనా వల్ల ఇవన్నీ కూడా బంద్ అయిపోయాయి. సో ఇప్పుడు ఎన్నికల ప్రచారంతో తీన్మార్ మళ్ళీ షురూ అయింది అని చెప్పి మనం ఆటకలు చూస్తున్నాం. సీజన్ మొత్తం కూడా లాక్డౌన్ లోనే పోయింది, బట్ ఇప్పుడు మళ్ళీ మాకు గిరాకీ వచ్చింది అని చెప్పి డబ్బులు వాళ్ళు చెప్తున్నారు. చాలా ఇబ్బందులు పడ్డామని లక్ష్మణ నేత అని చెప్తున్నారు. 7 నెలలు లాక్డౌన్ వల్ల మాకు అసలు ఎంతో ఇబ్బంది అయింది. మా గ్రూప్ లో 20 మంది ఉంటాం, పెళ్లిళ్ళకి పర్మిషన్ ఇచ్చాక 2-3 ఆర్డర్స్ వచ్చాయి. మాకు ఇది తప్ప ఇంకో ఆధారం లేదు, ఎవరిని పట్టించుకోరు. ఎన్నికల టైంలో ప్రచారం వల్ల వచ్చే ఆర్డర్స్ మాకు బాగా యూజ్ అవుతున్నాయని చెప్పి అంటున్నారు. అలాగే రాకేష్ అంటున్నారు, చెప్పల్ బజార్ లో ఉంటున్నాం, 20 ఫ్యామిలీలు దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాయి. రోజుకు ఒకరికి 500 ఇస్తారు, ఎన్ని గంటలైనా సరే వాయించాల్సిందే, మాకు తెలిసింది ఇదే, ఇప్పుడిప్పుడే ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పి అతను చెప్తున్న పరిస్థితి. సో తీన్మార్ షురూ అయింది అని చెప్పి మనం ఆటలు చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ఓల్డ్ సిటీలో ఎంఐఎం కోటలు కదిలిన, ఈసారి ఎలాగైనా బాగా వేసేందుకు బీజేపీ యత్నం. సో ఓల్డ్ సిటీ అనగానే ఇట్స్ అండర్స్టూడ్ ఎంఐఎం కి కంచుకోట అని చెప్పి, బట్ మినీ ఇండియాని తలపించేలాగా అక్కడ అన్ని మతాలు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నా సరే ఎక్కువగా చాలా క్యాండిడేట్స్ లో చాలా ప్రాంతాల్లో ముస్లింలతో పాటు క్యాండిడేట్ల గెలుపోవటం ప్రభావితం చేసేలా మిగతా ఓటర్లకి కూడా మిగతా వర్గాలు కూడా ఓట్లు ఉంటాయి. పొలిటికల్ గా మాత్రం ఎంఐఎం తప్ప ఏ పార్టీ అక్కడ బాగా వేయని పరిస్థితి. ఈసారి ఖచ్చితంగా ఎంఐఎం కంచుకోట ఎట్లయినా సరే బీటలు వారేలా చేయాలి అని చెప్పి బీజేపీ పట్టుదలగా ఉంది. బట్ ఎంఐఎం పక్కా ప్లాన్ గా వ్యవహరిస్తూ మరో పార్టీకి ఛాన్స్ ఇవ్వట్లేదండి. ఎక్కడైతే ఎంఐఎం కొంచెం వీక్ గా ఉంటుందో అక్కడ ఫ్రెండ్లీ కంటెస్ట్ అనే పేరిట అధికారంలో ఎవరుంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎంఐఎం మద్దతిస్తూ ఉంటుంది. సో కొంచెం వీక్ గా ఉన్న చోట్ల ఫ్రెండ్లీ సపోర్ట్ అని చెప్పి అంటారు, కాబట్టి అధికార పార్టీకి ఆ ఓట్లన్నీ వెళ్ళిపోతాయి. ఎంఐఎం బలంగా ఉన్న చోట్ల ఎట్లనూ వేరే పార్టీకి ఛాన్స్ ఉండదు. సో ఇలాంటి వ్యూహంతో ఎంఐఎం ఎప్పుడు కూడా ఓల్డ్ సిటీపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. మరి ఈసారి ఎట్లయినా సరే బీజేపీ దీన్ని డామినేషన్ ని తగ్గించాలని చెప్పి చూస్తోంది. 2016 లో 53 చోట్ల ఎంఐఎం కంటెస్ట్ చేసింది, ఈసారి 42 డివిజన్లలోనే పోటీ చేస్తోంది. దీని మీద ఎంఐఎం సిట్టింగ్ స్థానాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది బీజేపీ. ఎంఐఎం స్థానాలు తగ్గించేందుకు, టీఆర్ఎస్ ఎంఐఎం వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు ఆయా స్థానాల్లో క్యాండిడేట్లను రంగంలోకి దించింది. మరి ఎఫెక్ట్ ఎట్లుంటది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వద్దాం. నెక్స్ట్ పేజ్కి వస్తే, కళ్యాణ లక్ష్మి కేసులో కొత్త కోణాలు. సో ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కామ్ జరిగిందో దానికి సంబంధించి రోజుకు మలుపు తిరుగుతోందని చెప్పి చూస్తున్నాం. ఆదిలాబాద్ ఆర్డీఓ ఆఫీస్ లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ ప్రధాన సూత్రధారిగా ఇచ్చోడ మీ సేవా సెంటర్ అడ్డాగా జరిగిన ఈ స్కామ్ లో కోట్ల రూపాయలు ప్రజాధనం అక్రమార్కులు కాజేసినట్లుగా కూడా తెలుస్తోందండి. 5 మండలాల్లో కలిపి ఇప్పటిదాకా 113 మంది అనర్హులకు కోటికి పైగా విలువైన చెక్కులు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇలా అడ్డదారులు సంపాదించిన సొమ్మును వాటాలు పంచుకునే క్రమంలో తలెత్తిన గొడవ కారణంగా జరిగిన ఓ హత్యతో ఈ స్కామ్ వెలుగు చూసింది. సో ఇందులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది, తవ్విన కొద్దీ బయటపడుతున్నాయండి అక్రమాలు. 113 మంది అనర్హులకు కోటికి పైగా విలువైన చెక్కులు ఇచ్చారు. ఇవాళ ఆదిలాబాద్ కలెక్టర్ కు ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వబోతున్నారు, మరొకందరిపై వేటుకు రంగం సిద్ధమవుతోంది అని చెప్పి
మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. అండ్ రిక్రూట్మెంట్ కు వచ్చి పట్టుబడిన మావోయిస్ట్, విప్లవ సాహిత్యం కరపత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, సత్తుపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నట్లు వెల్లడించారండి. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువతను రిక్రూట్ చేసుకునేందుకు వచ్చిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడు అశ్వరావుపేట పోలీసులకు పట్టుబడ్డారని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త పుష్కరాలకి ఫుల్ పబ్లిక్ వస్తున్నారండి. మనం అక్కడ ఫోటో చూడొచ్చు. అలంపూర్ టెంపుల్ కి ఆదివారం 20,000 మంది, పుల్లూరుకి 2,000 మంది, రాజోలిలో 3,500 మంది, మొత్తం ప్రతి చోట కూడా భక్తులు పోటెత్తారు. అండ్ ప్రముఖ గాయకుడు కళాకారుడు పైలం సంతోష్ కనుమూత అని చెప్పి చూస్తున్నాం. 43 సంవత్సరాలు, కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న సంతోష్ నిన్న నల్గొండలో ట్రీట్మెంట్ పొందుతూ తుదిశ్వాస విడిచారు. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే వలస ఓటర్లదే కీ రోల్, సో నగరంలో స్థిరపడిన ఇతర ప్రాంతాల వారిపై పార్టీల ఫోకస్, జిల్లాల నుంచి లీడర్లు రప్పించే ప్రచారం అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ చాలా చోట్ల మనకి తెలుసు హైదరాబాద్ అంటేనే ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చి ఉద్యోగాల కోసం, పనుల కోసం, రకరకాల విషయాల రీత్యా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారు. వీళ్ళందరూ వలస ఓటర్లు, ఇక్కడే వాళ్ళకి ఓటింగ్ కూడా ఉంటుంది. వీళ్ళు కీ రోల్ ప్లే చేయబోతున్నారు. సో ఆయా చోట్ల అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు లేదా ఇంకొక చోటు నుంచి వచ్చిన వాళ్ళు, మహబూబ్ నగర్ ఇలాంటి చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే అక్కడికి ఆయా జిల్లాలకు సంబంధించిన లీడర్స్ ని తీసుకొచ్చి ప్రచారం చేయిస్తున్నారు పార్టీలు అని చెప్పి మనం ఆర్టికల్లో చూస్తున్నాం. హైదరాబాద్ లో కాప్రా సర్కిల్లోని కాప్రా, ఏఎస్ రావునగర్, చెర్లపల్లి, మీర్పేట, మల్లాపూర్, నాచారం డివిజన్స్ లో, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, ఆలేరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన స్థిరపడిన వారి వేలాది మంది ఉన్నారు. ఇక్కడ కాప్రాలో 8,000, ఏఎస్ రావునగర్ లో 5,000, చెర్లపల్లిలో 11,000, మల్లాపూర్ లో 8,000, నాచారంలో 6,000 మంది ఓటర్స్ ఉంటారని అంచనా. సో ఆ శివారు డివిజన్స్ లో ప్రధానంగా ఈ ఓట్లు, ఈ వలస ఓటర్లది కీ రోల్ కాబట్టి ప్రభావితం చేసే, గెలుపోటమిని ప్రభావితం చేసే స్థాయిలో వాళ్ళకి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆయా జిల్లాలకు సంబంధించిన లీడర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయిస్తున్నాయి పార్టీలు అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూసినాం. దానికి సంబంధించిన వార్త. అండ్ కూన శ్రీనివాస్ గౌడ్, రేణు సోని నామినేషన్ స్వీకరించండి అని చెప్పి హైకోర్టు ఆదేశించిందండి రిటర్నింగ్ ఆఫీసర్ కి. సో ఇద్దరు నేతల నామినేషన్స్ ని తప్పు పట్టింది, తదుపరి విచారణ డిసెంబర్ 7 వాయిదా వేసింది. దానికి సంబంధించిన వార్త. అండ్ సోషల్ మీడియాలో ప్రచారానికి స్పెషల్ ఏజెంట్లు, సో రీల్స్ కుదుర్చుకుంటున్న అభ్యర్థులు న్యూట్రల్ ఓటర్లే టార్గెట్ అని చెప్పి చూస్తున్నాం. మామూలుగా బ్యానర్లు లేకపోతే విపరీతంగా ఎట్లుండేదంటే రకరకాలుగా ఉండే ప్రచారం ఇప్పుడు అంతా కూడా సభలు, సమావేశాలు, మాటల తూటాలు ఇవన్నీ జరిగేటివి. బట్ ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి. సో పార్టీలు అన్ని కూడా దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాయి, తమ పార్టీ హామీలను వివరిస్తూనే ఎదుటి పార్టీలపై విమర్శలకు దిగుతున్నాయి. వ్యంగ్యాస్త్రాలు, చెలోక్తులు, ఫనీ వీడియోలు, స్పూఫ్లు, గ్రాఫిక్స్ ఫోటోలు ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. ఇందులో కొన్ని నవ్వు తప్పిస్తుంటే కొన్ని ఇతర పార్టీలకు మంట పుట్టిస్తున్న పరిస్థితి. సో ఆయా సందర్భాల్లో పార్టీల సపోర్టర్లు, కార్యకర్తలు సోషల్ మీడియాలో విపరీతంగా తిప్పుకుంటున్న సిచ్యువేషన్ కూడా. మొత్తం సోషల్ మీడియాదే హవా అండి. ఇదివరకు గోడ మీద రాతలు, కరపత్రాలు ఇవన్నీ సింహభాగం ఉండేటివి, కానీ ఇప్పుడు మాత్రం మొత్తం ట్రెండ్ మారిపోయి సోషల్ మీడియా హవా నడుస్తుందని చెప్పి చూస్తున్నాం. ఎందుకంటే క్షణాల్లో చకచకాది ప్రచారం అయిపోతుంది కాబట్టి ఎక్కువగా దీన్ని దృష్టి పెట్టారు. అండ్ అన్ని పార్టీలు కూడా సోషల్ మీడియా వింగ్స్, సోషల్ వింగ్స్ ని ఏర్పాటు చేసుకుని ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి. అయితే అన్ని పార్టీల వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు, కానీ ఇది అందరినీ ప్రభావితం చేస్తుంది అని చెప్పి కూడా చెప్పలేమండి. సో సోషల్ మీడియా వింగ్స్ ప్రత్యేకంగా కొన్ని వర్గాలనే టార్గెట్ చేసుకున్నాయి. ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేసుకుని వాళ్ళని తమ వైపు తిప్పుకునేలాగా ఈ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నాయని చెప్పి మనం మ్యాచ్లో చూసినాం. నాలాలపై కట్టడాలు తొలగించుకుంటే నోటాకే మా ఓటు అని చెప్పి నాలా బాధితుల సంఘం కన్వీనర్ రితీష్ అంటున్నారు. నాలాలపై అక్రమ కట్టడాలు, నిర్మాణాలు తొలగించిన తర్వాతే ఓట్లు అడగాలి, లేకపోతే మేము మాకు తొలగించకపోతే మేము నోటాకి ఓటేస్తామని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ ఓపెన్ పేజ్ కి వస్తే ఎంబీసీ కార్పొరేషన్ నామకే వాస్తే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తిప్పిరిశెట్టి రాసిన ఆర్టికల్ అండి ఇది. ఏంటంటే ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు పేరుకే జరిగింది తప్ప సంచార జాతులకు దానివల్ల జరిగిన ప్రయోజనం ఏం లేదు. జిల్లాల వారీగా డైరెక్టర్స్ ని నియమించి ఈ కులాలకు ఏం చేయాలనే దానిపై ప్రణాళిక రూపకల్పన అనేది అసలు చేయనే లేదు. ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు సంచార జాతులు వాళ్ళు అనేది ఈ రోజుకి కూడా తెలియదు. ఇక ఆ జాతుల్ని పట్టించుకుని వారికి ప్రత్యేకంగా ఏమైనా పథకాలు అందేలా చూడాలి అన్న ఆలోచన కూడా లేసమాత్రమైనా లేదు అని చెప్పి ఆయన అంటున్నారు. సంచార జాతులను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్పి ఆ దిశగా ప్రకటనలు చేసింది. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2,433 కోట్లు బడ్జెట్ లో పెట్టింది, కానీ అందులో 350 కోట్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి. అందులో కూడా 89.79 కోట్లు మాత్రమే కార్పొరేషన్ ఖాతాలో జమ చేశారు. మాటల్లో గొప్ప తప్ప చేతల్లో మాత్రం చర్యలు శూన్యం అని చెప్పి ఆయన యాటకలో రాశారు. మొత్తం అంతరించిపోయే జాతిగా అయినా సరే దీన్ని గుర్తించండి అని చెప్పి ఆయన ఆర్టికల్లో రాశారు. అండ్ లెటర్ టు ఎడిటర్ అని చెప్పి మహబూబ్ నగర్ చెందిన లెక్చరర్ జాజుల దినేష్ ఒక లెటర్ రాశారండి. గ్రేటర్ ఫలితం తేల్చేది ముంపు బాధితులే అని చెప్పి ఆయన తన లెటర్ లో రాశారు తన అభిప్రాయం. అండ్ అదే పేజ్ లో
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య రాసిన ఆర్టికల్ ఖాళీ కుర్చీలతో ఎట్లా పనులు అయితాయి. సో రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పనిచేయాలంటే ఎప్పుడు కూడా పటిష్టమైన యంత్రాంగం అవసరం. బట్ చాలా చోట్ల సమర్థులైన సిబ్బంది ఉండాలి, అలా ఉన్నప్పుడే పనులన్నీ చకచక అవుతాయి. బట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ తో యంగ్ ఆఫీసర్లు నిజాయితీ పనులను రిక్రూట్ చేసుకునే అవకాశం ఉన్నా సరే ఎక్కడ కూడా తెలంగాణ ఏర్పడిన 6 ఏళ్లలో కూడా భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్న రిక్రూట్మెంట్స్ జరగటలేదు. ఈ రిక్రూట్మెంట్స్ జరగకపోవడం వల్ల ఏ పథకాలు కూడా సక్రమంగా అమలు కాని పరిస్థితి అని చెప్పి ఆయన తన ఆర్టికల్లో రాశారు. మెయిన్ గా ఏంటంటే నిరుద్యోగ సమస్య పరిష్కరించడం అనేది ప్రభుత్వ బాధ్యత. వేల కోట్ల పన్నులు వసూలు చేస్తూ లక్షల కోట్ల రుణాలు తెస్తూ కూడా డబ్బులు లేవని సాకుతో రిటైర్డ్ సిబ్బంది స్థానంలో ఖాళీలు భర్తీ చేయకుండా నిరుద్యోగులను అట్లా వెయిట్ చేస్తున్న పరిస్థితి. రిటైర్డ్ ఎంప్లాయీస్ ని వాళ్ళు రిటైర్ అయిపోయి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే ఒక పైసా కూడా ఖర్చు కాదు, అయినా సరే రిటైర్మెంట్ అయిపోయినా సరే వాళ్ళని పొడిగించడం వల్ల విపరీతంగా అవినీతి చోటు చేసుకుంటుందని చెప్పి కూడా కృష్ణయ్య తన ఆర్టికల్లో ప్రస్తావించారు. దాని గురించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, కరోనా టీకా ట్రాన్స్పోర్ట్ కు గాలి మోటార్లు రెడీ, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎయిర్పోర్ట్లు విమాన కంపెనీలు అని చెప్పి చూస్తున్నామండి. వ్యాక్సిన్ రవాణాకి ముంబై ఎయిర్పోర్ట్ లో 24 గంటల గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జిమ్ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్, కస్టమర్ కేర్, హైదరాబాద్ ఢిల్లీ ఎయిర్పోర్ట్స్ లో కూడా టెంపరేచర్ కంట్రోల్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ ఫ్లైట్లు నడుపుతామని బ్లూ డాట్ చెప్తోంది. హైదరాబాద్ సహా 8 చోట్ల ఫార్మా గ్రేడ్ రూమ్లు ఉన్నాయని చెప్పి కంపెనీ అంటోంది. సో మొత్తం వ్యాక్సిన్ అప్రూవ్ అవ్వగానే మొత్తం దాన్ని ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ప్రయత్నాలు జరుగుతాయి. స్పుత్నిక్ వి ట్రయల్స్ 3 రోజుల్లో స్టార్ట్. సో అడ్వాన్స్ స్టేజ్ లో 5 వ్యాక్సిన్స్ ఉన్నాయి. స్పుత్నిక్ వి రష్యా ఏదైతే తయారు చేస్తుందో దానికి సంబంధించి మన దేశంలో 2-3 రోజుల్లోనే హ్యూమన్ ట్రయల్స్ మొదలు కాబోతున్నాయని చెప్పి చూస్తున్నాం. యూపీ, హిమాచల్, పంజాబ్ లకు కూడా కేంద్ర బృందాలు వెళ్లబోతున్నాయి. అండ్ ప్రస్తుతం 5 కరోనా వ్యాక్సిన్లు దేశంలో అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయండి. 4 వ్యాక్సిన్లు ఫేజ్ 2-3 ట్రయల్స్ లో, మరో వ్యాక్సిన్ ఫేజ్ 1-2 ట్రయల్స్ లో ఉన్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ 2-3 రోజుల్లో స్టార్ట్ కాబోతున్నాయి. బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ కూడా ఫేజ్ 1-2 హ్యూమన్ ట్రయల్స్ దశలో ఉంది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కి మన దేశంలో ఫేజ్ 3 హ్యూమన్ ట్రయల్స్ పూణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. భారత్ బయోటెక్ అండ్ ఐసీఎంఆర్ ఏదైతే తయారు చేస్తుందో కోవాక్సిన్, అది కూడా ఫేజ్ 3 ట్రయల్స్ షురూ అయ్యాయి. క్యాడిలా హెల్త్ కేర్ నుంచి వస్తున్న జైకోవ్ డి వ్యాక్సిన్ ఫేజ్ 2 ట్రయల్స్ దశలో ఉంది అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. అండ్ పేదలు గిరిజనులే మా ప్రయారిటీ అని చెప్పి జల్ జీవన్ మిషన్ తో అక్క చెల్లెళ్లకు నీళ్ల బాధ తప్పింది అని చెప్పి ప్రధాని మోడీ అన్నారండి. వింధ్యాచల్ రీజియన్ లో డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు కి ఆయన శంకుస్థాపన చేశారు. నీటి సప్లై మొదలైన తర్వాత పిల్లల హెల్త్ మెరుగవుతుందని చెప్పి ఆయన కామెంట్ చేశారు. దాని గురించిన వార్త, 120 రోజుల పాటు దేశవ్యాప్తంగా జేపీ నడ్డా టూర్. వచ్చే లోక్సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్దమవుతోంది బీజేపీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 120 రోజుల పాటు దేశవ్యాప్తంగా టూర్ స్టార్ట్ చేయబోతున్నారు. మెయిన్ గా ఏంటంటే ఎక్కడెక్కడైతే బీజేపీ కొంచెం వీక్ గా ఉందో ఆయా ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూసినాం. పెన్సిల్వేనియా కోర్టు ట్రంప్ పెట్టిన పిటిషన్ కొట్టేసింది. దాని గురించిన వార్త ఇక లైఫ్ ఎడిషన్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ వచ్చాయండి. అందులో ఈ టైంలో గ్లిజరిన్ ఎంత మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుందో చెప్పారు. ఎందుకంటే చలికాలం వల్ల మొత్తం స్కిన్ అంతా కూడా పగిలిపోయి చాలా రకాల ఇబ్బందులు పడతారు పిల్లలు పెద్దలు అందరు కూడా. సో ఈ టైంలో గ్లిజరిన్ చాలా మంచిది అని చెప్పి ఈ ఆర్టికల్లో మనం చూస్తున్నాం. గ్లిజరిన్ ఏం చేయాలంటే డైరెక్ట్ గా స్కిన్ మీద అప్లై చేయకుండా నీళ్లు లేదా రోజ్ వాటర్ తో కలిపి వాడితే మంచిది అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దాని గురించిన వార్త ఇక నెక్స్ట్ బిజినెస్ పేజ్కి వస్తే, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కోసం పేద దేశాలు వెయిటింగ్. సో ఎక్కువ ఆర్డర్లు ఆక్స్ఫర్డ్ కే ఇస్తున్నాయి పేద దేశాలు, ఎందుకంటే ధర తక్కువగా ఉంది అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈజీ కావడంతో ఈ పేద దేశాలు వెయిట్ చేస్తున్నాయని చెప్పి చూస్తున్నాం. వ్యాక్సిన్ డోస్ ధర 290-360 మధ్యనే ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. మోడర్నా వ్యాక్సిన్ డోస్ ధర మాత్రం 1850 ఉంటుంది. కాబట్టి పేద దేశాలు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కోసం వెయిట్ చేస్తున్నాయని చెప్పి మనం ఈ అటకలు చూస్తున్నాం. అండ్ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 4 కొత్త ప్రాజెక్టులు, సిటీలో సేల్స్ జోరు. సో హైదరాబాద్ లో ప్రెస్టీజ్ ట్రాంక్వల్ 2000 కోట్లతో అభివృద్ధి అని చెప్పి చూస్తున్నాం. రియాలిటీ సంస్థ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 4 కొత్త హౌసింగ్ ప్రాజెక్టులని డెవలప్ చేసినట్లు ప్రకటించిందండి. హైదరాబాద్, బెంగళూరు, గోవాల్లో 2000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో ఈ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసినట్లు చెప్తోంది. కంపెనీల పనితీరు బాగుంటేనే కొలువులు వస్తాయి, ప్రభుత్వ స్కీమ్లు హైరింగ్ పెంచదు అని చెప్పి మనం ఆర్టికల్లో చూస్తున్నాం. కంపెనీల పర్ఫార్మెన్స్ అనేది ఎన్ని రకాల స్కీమ్స్ ప్రభుత్వం తీసుకొచ్చినా సరే కంపెనీల పనితీరు బాగుంటేనే కొలువులు వస్తాయని చెప్పి నిపుణులు అంటున్నారు. దాని గురించిన వార్త. అండ్ రికవరీ కాలేకపోతున్న విమాన కంపెనీలు, మరికొన్ని నెలలకు విమాన కంపెనీలకు కష్టకాలమే అని చెప్పి చూస్తున్నాం. జనం ఇంకా కూడా అన్లాక్ అయినా సరే ఎక్కుతలేరు. ప్రీ కరోనా లెవెల్స్ కి ఎప్పుడు వస్తాయి అనేది మాత్రం ప్రశ్నార్థకమే. ప్రభుత్వం నుంచి సపోర్ట్ కూడా అంతంత మాత్రమే, ఆదుకోవాలి అని చెప్పి ఎయిర్లైన్స్ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. దాని గురించిన వార్త. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన ప్రధాన వార్తలు, విశేషాలు. ఈ ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ ని మీకు వినిపించడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ పార్టిసిపేషన్. స్టే సేఫ్, రేపు కలుద్దాం. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.